అహింస పరమో ధర్మ అని గౌతమ బుద్ధుని సూక్తిని చంపిన నెత్తురు ధారలవి. గాంధీజీ బోధనలను తగులబెట్టిన మారణ హోమం అది. రాజకీయం, మతం, కులం, వర్గ వైషమ్యాలు వందే మాతర గీతాన్ని హత్య చేస్తే జీవనదుల్లో పారేవి పంటలు పండించే నీటి ప్రవాహం కాదు, దేశమాత కన్నీటి రక్త ప్రవాహం. ఈ హింస దౌర్జన్యాలకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించమని మనవి చేసుకుంటూ, మహారాజ రాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు, మహారాజ రాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు. హరికరులను సేవించే ఈ దాసులాడేకి కందనాలు తగిట కందనాలు, హరికరులను సేవించే ఈ దాసులాడేకి కందనాలు తగిట కందనాలు, వందనాలు వంద వందనాలు, కందనాలు తగిట కందనాలు. కన్నార కన్నార సిరులిచ్చి దీవించే సింహాదిరప్పన్న, సిరిగజ్జలల్లాడ శివులార విన్నారా, ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడే వేళ, ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడే వేళ, గుండె గుడిలో శివుడు మేలుకోవాలా, కోడల్లుడ రామన్న గోవుల గోపన్న కోలాటమాడుతూ కొలువు తీరాల, మహారాజ రాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు, వందనాలు తకిట కందనాలు, వందనాలు వంద వందనాలు. ఓం తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏంటా నవ్వు? కొళ్ళో దీపం వెలిగినట్టు మీ మంత్రాలు. అయ్యో, గోదావరిలో చేపలకు కూడా సగం వచ్చేసాయి. నేనే నా పాప చేసి. అయ్యో అమ్మా, అయ్యవారు అయ్యవారు, నాకు చిన్న సందేహం. మీతో ఇలా చనువుగా మాట్లాడి మాట్లాడి మీ మనసు అదోలా అయిపోయి, నా మనసు ఇదోలా అయిపోయి, ఈ అది ఆ ఇది కలిసి ఏదేదో అయిపోతుందేమో. అయినా పర్లేదా, ఆలోచించండి. సూర్యుడు పైకొచ్చే చూడరా బసవా, సర్వేసు యాత్రకి సాగరా బసవా. అయ్యి, సూర్యుడు పైకొచ్చే చూడరా బసవా, సర్వేసు యాత్రకి సాగరా బసవా. నీకెందుకు చెల్లెమ్మా ఇంటి పని కూడా, అమ్మాయి చేసుకుంటుంది కానీ నువ్వు వెళ్ళి భావ సంగతి చూడు. పాసివాకిళ్ళు ఎంతసేపు ఇలా ఉంచుకుంటావు అమ్మాయి? అప్పుడనగా రేవుకెళ్ళి ఇప్పుడా తిరిగి రావటం. గోదాట్లో నీటి చుక్కలు ఎన్నున్నాయో లెక్కడితో ఉండుంటుందన్నయ్యా. అవును, చేపలకి పళ్ళు తోమి నీళ్లు పోసి వస్తున్నా. చూసావా చెల్లెమ్మ నీ ముద్దుల మేనగోడలు, వెనకటికి
తల్లి లేని పిల్ల కదా అని సంకనెత్తుకుంటే బట్టతల మీద దరివేసిందని ఇక లాభం లేదమ్మా. ఇదిగో దేవమ్మా, వచ్చే వైశాఖంలో మీ తిరుమల దాసు కట్టేసుకో, దీని తిక్క కుదురుద్ది. సర్లే, ముద్దొస్తుంది కదా అని ముక్కుశివుడు ఒంటికి రాసుకుంటావా ఏంటి? నా కొడుకు పట్టణంలో చదివేది పెద్ద చదువు, పొట్ట పొడిస్తే అత్తరం ముక్కరాని దాన్ని వాడు చేసుకోవద్దు. గొప్పే, మీ వాడు అక్కడే చదువుకుంటున్నాడు. చెట్టు లేని ఊళ్ళో ఆవరణ చెట్టే అబ్రు అని. అసలు నాలాంటి అందమైన అమ్మాయి ముల్లోకాయలు గాలించిన దొరుకుద్దా అని. నిజమేనే, ఈ భారతదేశంలో నువ్వు ఒక్కదానివి, మేనికవి, రంభవి. ఏమిటది, లక్ష్మీ సరస్వతులు ఇద్దరు పొద్దున్నే మొదలెట్టారు నగర సంకీర్తన. అది కాదు మావయ్య, బావు తిరుమలయ్యని నాకు ఇచ్చి చేయనుంటుంది అత్తయ్య, ఇది అన్యాయం కదా. నిజమేనమ్మా. ఏమమ్మా? అదేంటండి, ఎంఏలు బిఏలు చదువుతున్న కుర్రాడికి ఏలు ముద్రేసే పిల్లని ఎలా కట్టిపెడతాం? ఇది నిజమే. ఇతాలు మావయ్య, అమ్మా, సీతమ్మరుకున్న బుద్ధి, సావిత్రికున్న ధైర్యం, మండోదరికి ఉన్న మంచితనం ఉన్న నాలాంటిది కోడలుగా వస్తుంటే ఇంకే. ఇది నిజమే దేవమ్మా. బావుంది బావ, బంగారు శక్తి తీర్పులాగా. సరుకు తక్కువైంది ఏమిటి అంటే రాయి తప్పు అన్న అంట, ఖరీదు ఎక్కువైంది ఏమిటి అంటే సరుకు నిఖార్సయింది అన్న అంట. అలా ఉందని తీర్పు. ఏం చేయమంటావు బావ, కట్టుకున్న ఇల్లాల్ని కాదంటే ఇప్పుడు పోవెట్టదు, కాబోయే కోడల్ని కాదంటే ఆఖరి దశలో అన్నం పెట్టదు. మావయ్య మావయ్య మావయ్య, పంచభక్ష పరవానాలతో అన్నం పెడతాను, తీర్పు నా వైపు చెప్పు మావయ్య. చేయిది అమ్మ. హనుమంతాసారు, హనుమంతాసారు, అయ్యగారు, అమ్మగారు. నువ్వే ముక్కల, నేను ముక్కుతా. తొందరగా బాబు, లేపుతావు. మళ్ళీ ఇదేమిటి దుమ్ము? పొద్దునే పొద్దునే. ఒరే హనుమద్దాసు, అయ్యగారు ఇవాళ శంకుస్థాపన పెట్టుకున్నారా, ముహూర్తం 9:20 వెంటనే గంగిరెద్దులు తీసుకుని నేను బయలుదేరామన్నారు. గంగిరెద్దులు ఎందుకు బాబు, హనుమద్దాసు రమ్మంటారు? గంగిరెద్దులు అంటేనే హనుమద్దాసు, హనుమద్దాసు అంటేనే గంగిరెద్దులు. ఆ ఎద్దుల చేత అలా ప్రదక్షిణం చేయించడం ఆచారం, అది శుభం. ప్రకృష్ణ కల్పించుకోబో, వెళ్ళవుతాను. ఒరే రంగ, ఒరే రంగదాసు, నీ కూడా చెప్పినట్టేరా హనుమద్దాసు. ఎన్నింటికి ముహూర్తం? 9:27. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, 9:20 రా. ఆ నీలకంఠంగాడు తాకీద పంపంగానే తలొప్పుకుంటూ వెళ్ళిపోవటమేనా? ఎడ్లని తొందరగా తయారు చేయి. ఇదెక్కడ మనిషే? ఆ నీలకంఠం శివాలయంలో నంది మీద సీట్లాడుకునే రకం కదా, ఆరత్తో చుట్టముక్కలు వెలిగించుకునే బేవారస మనిషి కదా, పక్కోడింటికి నిప్పంటించి సలిగాసుకునేవాడికి ఆడి లోగిళ్ళు సల్లగా ఉండాలని మన స్వస్తి పలకాలా. దేవమ్మా, ముహూర్తం ఎన్నింటికన్నారు? 9:20 or 27. ఆ సంగతి మీ అన్నయ్యతో చెప్పు. రామ రామ శ్రీరామ రఘురామ కన్న కన అయ్యల గన్న అయ్యరమాయ్యాల కంఠయ్య ముగ్గురయ్యల మూల పుటయ్య చాలా పెద్దయ్యా కన్న కన నెయ్యానికైనా కయ్యానికైనా తీటు లేని అయ్యరా కన్న కన మహాప్రభువులకు సుమంగళగారి. మాందాత ధర్మదాతలు, ధర్మదాతలు. ఆ తమ్ముర డగ్గ తీసుకెళ్లి గొడ్డసావిట పడాయి మహాప్రభు. ఎరా దక్షిణ వైపు మా పొలంలో పని చూసుకోండి, చెప్పకుండా గడికొచ్చుకెళ్ళారట. బుద్ధి గడిదింది, బుర్రలోకి లాగింది. ఇంకెప్పుడు అలాంటి తప్పుడు పనులు చెయ్యం. అవును ప్రభు. అవును బాబు, వాటి మీదే బతికేవాళ్ళు. ఈ తడవు వదిలేయండి బాబు. నమస్కారం అండి. ఎవరమ్మా? నేను ఈ ఊరి ఎస్ఐ గారి భార్యనండి. మాందాత, మన ముకుందం భార్య ఇత్తం. ఆహా, వీడు మీ చిరంజీవే? ఎవటమ్మా, నాతో ఏనా పని? ఆయన 2 రోజులుగా ఇంటికి రాలేదండి, స్టేషన్లో కనుక్కుంటే అక్కడ తెలియదు అంటున్నారు. డ్యూటీ మీద ఎక్కడికైనా వెళ్ళాడేమో. అయ్యుండొచ్చు. లేదండి, నాకేదో భయంగా ఉంది, ఈ ప్రాంతాల్లో పోలీసుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని విన్నాను. ఏమిటమ్మా, మేమంతా లేము. మాందాత అయ్యా, ముందు ఎస్ఐ పని చూసిన తర్వాతే మన పని. ఏమిటి? అలాగేనండి. నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, లాభంగా తిరిగి వస్తాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నమస్తే అండి. ఏమయ్యా ముకున్నాం, నువ్వు ఏమైపోయావునని నీ భార్య వచ్చిందయ్యా.
పాపం చాలా అమాయకురాలా ఉందయ్యా. ఏమన్నత? అందుకే కదా తాళం తీయించారు. చూడు ముఖను, సూర్యుడు తూర్పున ఉదయించును పడమర అస్తమించును అన్నది నీ రూలు కావచ్చు. కానీ నేను తలుచుకుంటే ఉత్తరాన్నే ఉదయిస్తాడు, ఉత్తరాన్నే అస్తమిస్తాడు. అలా కాదని నీలాంటి అర్పకుడు అడ్డుపడ్డాడనుకో, ఏది మనం నువ్వు చేసినట్టు. అసలు నీకు సూర్యచంద్రులే కనపడకుండా చేస్తాను జాగ్రత్త. సారీ సార్, తప్పైపోయింది. తప్పైపోయినట్టే కాదు, ఇక ముందు ఎప్పుడు అలా చేయ. అయ్యా, ఆగ్రహించకండి. శాంపుల్ చూపించారు, బుద్ధి వచ్చింది అన్నాడు. వదిలేయండి, మరి డ్రెస్ ఇచ్చేస్తాను. ఇచ్చాయి. సురలన్ తోలుటయో సురాధిపతులన్ శృక్కించుటో సిద్ధులన్ పరివేధించుటయో ముని ప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశింగు నొందించుటో అరియన్సున్ గిరియన్సు ఏల చెడ మోహాంధుండవై పుత్రక. నమస్కారం అండి. నమస్కారం. ఏం గాయత్రి, ఇవాడ ఏ పురాణం చెప్పించుకుంటున్నా? ఎన్ని పురాణాలు వింటే మాత్రం ఏం ప్రయోజనం? ఆయన ఇక్కడిలా మంచానికి అతుకు పొమ్మంటున్నాడే గాని తన దగ్గరకు రమ్మనే పిలుపు పంపడం లేదు. అదే, ఆ మాటలే వద్దన్నా. పంతులు గారు, కాస్త మనశ్శాంతి కలిగించే కథలు చెప్పండి. బహుశా అలాంటి పురాణాలు ఉంటాయనుకుంటాను. వస్తాను. ఏమండి? ఏమిటి? ఈవేళ ఏదో శంకుస్థాపన చేస్తున్నారట. ఏ వద్దంటావా? అది కాదు, ఇలాంటి శుభకార్యాలకి ఈ మాసం మంచిది కాదంటున్నారు. అలాగే, మంచి దొరికినప్పుడే మంచి పని చేద్దాం, దాన్నే ఉంది. ఎక్కడికి ఏమిటా తొందర? అయ్యగారు శంకుస్థాపన వద్దన్నారుగా, అది చెప్పొద్దామని. నీతో చెప్పారా? అది అన్నిటికీ తొందరే. ఏమిటో అది? అమ్మగారు శంకుస్థాపన వద్దన్నారుగా, ఆ పంతులు గారిని, హనుమద్దాస్ని, గంగరెద్దుని వద్దని చెప్పేస్తాను. నీతో వద్దని చెప్పాను. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ప్రభువులకి ధనధాన్యాలు ధాన్య రాసులు కలిగి కలిగి, ఎత్తని పరుపులు మేరేంద్రములు కలిగి కలిగి, కొట్టువరాలు దేవనాపట్టములు పులిభావుడ్లు కలిగి, ఏయి పుట్లు నూటా నూరు పుట్లు సోలుపు గాతులు కలిగి కలిగి, వెంకటేశ్వరులు వారి కొమ్ములు పడుగు యగరాసులు పండాలా, మీరు కట్టే సంస్థానాలు శుభోజ్జయంగా వర్దిల్లాలా, శుభోజ్జయంగా వర్దిల్లాలా. మాందాత, ఎవరా హనుమద్దాస్? గంగిరెద్దులు చిక్కిపోతున్నాయి, ఆడి కడుపు మార్చి తిరుమల దాసు చదివిస్తున్నామేట్రా. అట్టాగే చేసింటే ఆడికెంత చదువెబ్బేదా మహారాజా. చెలవెప్పించండి. అట్టాగే కాను, అదే నువ్వు ఇలా ముష్టితాన్ని చదివించక్కర్లేదురా. పదో పాతకో అవసరమైతే సందేహించుకో, తీసుకెళ్ళు. ఇంకోటి రోయ్, మీలో ఎవడో ఇంత చదువుకున్నవాడు లేడు కదా అని వాడిని నెత్తి మీదకి ఎక్కించుకోకండి. నేల మీద ఉండాల్సిన కాళ్ళు గాల్లోకి, మొహం మీద ఉండాల్సిన కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. అయినా తిరుమల దాస్ అలాంటి వాడు కాదనుకో, గంగిరెద్దులాగే నీలాంటి సాధువు పాపం. చిచి, జంతు జన్మ ఎత్తిన తర్వాత కాస్తంత సిగ్గు సెర ఉండక్కర్లా. ఆ నీలకంటే నీ మీద బట్టలు వేయగానే మూపులు ఒప్పుకుంటూ వచ్చేటివేనా? ఒసే పశువా, ఆ నీలకంటై నీతో ప్రదక్షిణాలు చేయించింది నీ మీద ప్రేమతో కాదే, నీ చర్మంతో ఎన్ని జతల చెప్పులవుతాయా అని. ఇదేమిటి ఇక్కడికి వచ్చావేమిటి రంగదాసు? మనిషికి రెండు కళ్ళు రెండు చెవులు ఇచ్చిన ఆ దేవుడు ఒక్క నాలుకే ఎందుకు ఇచ్చాడో తెలుసా? అవును, నాదిద్దు నాలుకే. నేను ఎక్కువ వాగుతాను. అయితే ఏమిటి? ఎంత ఎక్కువ చూసినా ఎంత ఎక్కువ విన్నా తక్కువగా మాట్లాడరా అని. నాకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పావా? చూడు రంగదాసు, ఈనాడు మనం గౌరవించింది మన సాంప్రదాయాన్ని కానీ ఆ నీలకంఠాన్ని కాదు. తన దగ్గరకు వచ్చే రోగి ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా వైద్యుడు మందిచ్చి కాపాడతాడు, కానీ పాషాణం పోసి చంపడు. అదే వృత్తిధర్మం అంటే. ఈనాడు మనం చేసింది అదే. ఆ నీలకంఠం ఇచ్చిన ఈ బహుమానాలు ఆ బట్టలు తీసుకువెళ్ళి గోదావరిలో. పంచాక్షరి, పంచాక్షరి, ఇది మన ఊరు కాదు, మన ఇల్లు కాదు, ఇక్కడ కూడా ఇలాంటి రథ వేషాలు వేస్తే బాగుంటుంది. పంచాక్షరి ఏమిటది? ఒక కళను పట్టుకుని బెద వేషాలు అంటారా? ఇది మార్షల్ ఆర్ట్స్ అండి. మార్షల్ ద్వారా కనిపెట్టే కళలు ఇవి. మీకు అసలు కళాభిమానమే లేదు, అందుకే మా లాంటి కళావంతులను చూస్తే మీకు అంత ఇది. బాగుంది, సంసారుల్ని కళావంతులని అనరే పంచాక్షరి. ముందే కరాటీలు మరాఠీలు ఆపి తెలుగు నేర్చుకుని ఏడు పంచాక్షరి.
ఏరా, ఎప్పుడు రావడం? ఇప్పుడే ఓ గంట అయింది అన్నయ్య. మతలు కూడా తీసుకొచ్చావా? తను వస్తాను పెద్ద గొడవ చేసింది నువ్వు అన్నాను. ఒక్క అయిపో ఇవ్వకూడదట్రా, కుట్టించేవాడు. లోపల బనీ లేదు, వదిలే వాళ్ళేమిటి, ఇంకా ఊరి నుంచి రాలేదా అన్నయ్య? ఏమిట్రా తప్పుడు? ఏం లేదులే, నీ మరదలు. మరదలేమిట్రా, అంతలా చప్పుడు అయితే నువ్వు అదేటమ్మా అలా నేల మీద పడుకున్నావు బిందల మధ్య? నేనేం పడలేదు బావగారు, యోగా నేర్చుకుంటున్నాను కదా. ఇవేం అసలురా? ఏం చెప్పమంటావు? 30 రోజుల్లో అదని, 30 రోజుల్లో ఇదని, నా బొందని, నా బొంకని నేర్పే పుస్తకాలు ఏవో వచ్చినాయి అన్నయ్య. అవి చూసి ప్రతిదీ నేర్చేసుకోవాలని పిచ్చి పట్టుకుంది మీ మరదలకి అన్నయ్య. సర్లే, వచ్చినవాడు ఎలాగో వచ్చావు, 2 రోజులుండు, మీ వదిలేవాళ్ళు వచ్చేస్తారు. ఉంది కానీ యాత్ర సీజన్ కదా, వెళ్ళాలి అన్నయ్య. ఒకసారి ఆ పరంధామ గారింటికి వెళ్ళిరా, నేను చూడాలన్నారు. అలాగే అన్నయ్య. హనుమద్దాస్ గురు బ్రహ్మం గారా, నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఓ గంట అయింది. మీకు మంచి పండగ సీజన్ అనుకుంటాను, మొహాలు కలకలాడిపోతున్నాయి. హనుమద్దాస్ రంగదాస్. సరే గాని, పట్నంలో మా తిరుమల బాగా చదువుకుంటున్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా? నీ మేనల్లుడికి ఏమిట్రా రత్నం, వాడికి ఎంతసేపు ఆ కాలేజీ, ఆ పుస్తకాలు, ఆ ఇల్లు, అదే ప్రపంచం అనుకో రంగదాస్. నమస్కారం. నమస్కారం వీరబ్రహ్మం గారు, ఇవి కొంచెం చూడండి, కాస్త మా వాడికి సైజ్ చేసేయండి. హనుమద్దాసు, 2 గంటలు దీని మీదే కూర్చొని తిరుమల దాసికి సైజ్ చేసి కొడతాను అనుకో, కానీ 2 ఉతులంటే ఉండవురా. ఫోన్లేండి, రాత్రిపూట వేసుకుంటా. హరి ఓం సీతారామాభ్యో నమః. అమ్మా. ఎవరు? నేను రామానంద తీర్థుల్ని. ఈరోజు పంచమి, గురువారం, మృగశిరా నక్షత్రం, వర్జన్ రాత్రి 9 గంటల నుండి 10:23 వరకు. శతమానం భవత్ శతాయు పురుష శతేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం తీర్థులు గారు. నమస్కారం. యశోదమ్మ గారు ఈ మధ్యనే ఉత్తరం రాశారు. ఆహా, తిరుమల కులాసానట? అమ్మగారు తమ యోగక్షేమాల గురించి తెలపమన్నారు. ఆహా, ఈసారి ఉత్తరంలో వచ్చే ఏకాదశి యశోద పుట్టినరోజుని గుర్తు చేయండి. ఏమిటో బావా, ఈ రామాయణాలు, సీతారాముల వియోగాలు, ఆ కన్యళ్ళ గురించి మనం పాడుతూ ఎద్దులను ఆడిస్తున్నట్టుగానే ఆ భగవంతుడు కూడా పైనుంచి పాడుతూ ఈ దంపతులను విడదీసి ఆడిస్తున్నాడు. అమ్మ, అట్ట చూసి నేర్చుకునే విద్య కాదమ్మా ఇది. ఏం పర్వాలేదయ్యా, మా పెద్దయ్య గారు తిడతారమ్మా. ఏమి తిట్టరు, ఇవి కూడా నేర్చుకుంటున్నా అంటే బావగారు ఎంతో సంతోషపడతారు. హూ, కింద కాలాడిస్తున్న పైన చక్రం తిరగదే. నాగేశ్వరరావు, ఇది మా బావకి సైజ్ చేయమని ఇచ్చిన బుష్ కోట్ కదా. సైజ్ చేసిస్తానమ్మా. వద్దులే. ఏమా వద్దుతానమ్మా? పోనీ, ఇది కుట్టిస్తాను, ఇవ్వవయ్యా. వద్దమ్మా. పర్వాలేదు, వద్దమ్మా. నా కళ మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. Thank you.
కొండకెళ్ళాడని అప్పుడే లాలిపాట్లేంటే ఇవాళే కదా బావా. అయ్యో అందుకే పడి పడుకోబెడుతున్నాను. ఇయాల పుట్టడం ఏంటే, ఆడు పుట్టింది రథసప్తమి రోజున. రథసప్తమి రోజున పుట్టాడా? అంటే పుట్టగానే చిక్కుడు అక్కల్లో పరవాడు తిన్నాడనమాట. తింటాం కదమ్మా, తినిపించాడు. సూర్యోదయం ఇంకా రెండు గడియలుందరగా ఇదిగో వచ్చేస్తున్నా ఇదిగో వచ్చేస్తున్నా అంటూ నన్ను నానా తిప్పలు పెట్టి సరిగ్గా 8:25 నిమిషాలకి భూమి మీద పడ్డాడు. అంటే రథ సప్తమి రోజు ఉదయం 8:25 నిమిషాలకి కువా కువా. అది చాలు. జననకాలం 8:25 నిమిషాలు కదా అన్న? అవును. అసలు ఇన్నిసార్లు అడిగేసరికి నాకేదో కొత్త దిగులు బయలుదేరింది చిన్నయ్యోరు. నా మీద మీరేదో ఇది పెట్టుకుని మా బావ జాతకాన్ని అదేదో చేసేసి ఈ జాతకం ఇది ఇంతేలే అంటే. ఎవరిదా జాతకం రావు సర్? మా బావ జాతకం అండి, మీరు కూడా కొంచెం చూస్తారేంటి? చూడడానికి ఏముంది, ప్రత్యక్షంగా కనబడుతుంటేను. కళలో కూడా బోళ్ళుడు కనిపిస్తాయి, అవన్నీ నిజం కావద్దు. అంటే మీ బావ పెద్ద పెద్ద పరీక్షలు రాయడం, పాస్ అవటం, అదే కళ ఏంటవా? అయిపోయిన వాటి గురించి కాదయ్యోరు, అవ్వాల్సింది ఇంకా చాలా ఉందిగా. ఏమిటి మీ ఇద్దర్లకమా? అది టైం వచ్చినప్పుడు మీరే పెడతారనుకోండి. మా బావకి దేవుడు రాసిన లగ్గం ఏమిటయ్యి అని. అంటే నా మాట మీద నమ్మకం లేదంటావు. లగ్నం ఇదేనా? అవును. మరి గురుకుజులు ఎక్కడున్నారు? రాజ్యస్థానంలో పరివర్తనలో ఉన్నారు. చతుర్థంలో శుక్రుడు, పంచమంలోనేమో బుధుడు. శుక్రుళ్ళు బుధుళ్ళు సరే, మా బావ ఎక్కడున్నాడని? మీ బావకి మంచి రాజయోగంలో ఉన్నాడు, పెద్ద పదవి వస్తుంది, మంచి హోదాలో ఉంటాడు. స్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీషాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. సాకి పైన చుక్క రీకి కింద చుక్క ఉన్నాయేమిటి? 30 రోజుల సంగీతం అండి. సాకి పైన చుక్క అంటే పైసా. పైసలు ఏమిటి నాయన? పైసలు కాదండి, పైన కింద చుక్కంటే కింద రీ. అంతేనా? నేను అదే అనుకున్నాలే. చదువుకో నాయన. పైన సా కిందరి, పైన సా కిందరి. రాగము శంకరాభరణం, తాళము ఆది తాళము. ఆది తాళం అనగా ఒక దెబ్బ మూడు అక్షరములు, ఒక దెబ్బ ఒక ఉసి, ఒక దెబ్బ మూడు అక్షరములు, ఒక దెబ్బ ఒక. నాయన తిరు తిరు. మళ్ళీ ఏమిటి పిన్ని గారు? ఆది తాళం అంటే ఏమిటి నాయన? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. అదేమిటయ్యా, అంత సంగీతం తెలిసిన యశోదమ్మ గారి పెంపుడు కొడుకువి, ఆది తాళం దగ్గర నుంచి గాడ్రై తాళం దాకా తెలిసిన వాడివి, విద్య దాచుకుంటావేమిటి? ఒక దెబ్బంటే ఇదండి. ఒక దెబ్బంటే ఇదా? మూడు అక్షరాలంటే ఇవండి. మూడు అక్షరాలంటే ఇవా? ఒక దెబ్బండి, ఒక దెబ్బ ఒక ఉసి అండి. దెబ్బ ఉసి, దెబ్బ ఉసి. అంటే ఒక బోర్లో ఒత్తిరిగా, ఒక బోర్లో ఒత్తిరిగా. అంతేనా? నేను అదే అనుకున్నానులే. నాయన నువ్వు చదువుకో నాయన. ఒక బోర్లో ఒత్తిరగా, ఒక బోర్లో ఒత్తిరగా, ఒక బోర్లో ఒత్తిరగా. ఎలా తిరుమల దాసు, నా మిస్టేక్ అయినా తీరుకుంటుందేమో, కానీ ఆ పుస్తకాలకి తీరుకుండేట్లేదు. ఊళ్ళో అంతా బాగున్నారండి, అమ్మా నాన్న మావయ్య. అన్ని వివరంగా చెప్తా. మా మరదల పిల్ల ఉందా? ఉన్నారండి. తిరుమల దాసు తిరు. మీరా బావగారు, ఇదేనా రావటం? అవునమ్మా. ఏమిటి పుస్తకం తీసుకుని బయలుదేరావు? ఏమిటోనండి, ఇవాళ అన్ని సందేహాలే. చచ్చిపోతున్నాను బాకర్తావే. ఏమిటి 30 రోజులు సంగీతం నేర్చేసుకుందామని? అవునండి, దేవుడి దయవల్ల 5 రోజులు అయిపోయింది. ఇంకొక 20 రోజులు ఓపిక పట్టాను అనుకోండి, ఎమ్మె సుబ్బలక్ష్మి గారితో కలిసి కచేరీ ఇచ్చేయగలను. ఆశీర్వదించండి బావగారు. చూడమ్మా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అమెరికా వెళ్ళారు, రావడానికి 2 నెలలు పడుతుంది. అయ్యో విచారపడకు, ఇది అయిపోయిన తర్వాత మరో 30 రోజులు ఉంటుంది కదా. అవును, ఆ 30 రోజుల్లో హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నావు అనుకో. ఒకే వేదిక మీద ఇటువైపు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇటువైపు లతా మంగేష్కర్ గారు, మధ్యలో నువ్వు కలిసి పడేయచ్చు. అబ్బా, ఈ మాత్రం ఇది మీ తమ్ముడు గారికే ఉండుంటేనా? ఇంకా ఎన్ని సాధించేదాన్నో. వాళ్ళేడా? లేరండి, ఆయన టూర్ వెళ్ళారు, రేపో ఎల్లుండో వచ్చేస్తారు. నాయన తిరు, తిశ్రము అంటే ఏమిటి? ఏలేదమ్మా, తిశ్రము అంటే 3, అందులో మళ్ళీ 2 రకాలు. దైవ తిశ్రము అంటే ఇదన్నమాట, వైష్ణవ తిశ్రము అంటే ఇదన్నమాట. అంటే విభూతి నామం అంతేనా? నేను అదే అనుకున్నానండి. నువ్వు చదువుకో నాయన, మీరు త్వరగా వచ్చేయండి బావగారు, అబ్బాయి చదువుకుంటున్నాడు పాపం. దీనికి 30 రోజులు పిచ్చి ఇంకా వదిలినట్లేదు. ఇదిగోరా, మీ నాన్న నా చేత సై చేయించి పంపించిన బట్టలు, ఏమిటో వాడి చాదస్తం గాని, పెద్ద చదువులు చదువుకునే ఇలాంటి కాలేజీ కుర్రవాళ్లకు ఎద్దుల మీద వేసిన గంతలు పొంతలు వేసుకోవడం చిన్నతనం కదూ. అదేమిటండి, ఎద్దు కాళ్ళతో తొక్కిన నేలలోంచి వచ్చే పంటని ధనలక్ష్మి ధనలక్ష్మిని కొలుస్తామే, మరి వాటి మీద వేసిన బట్టలు దేవాలయంలో ఇచ్చే శేషవస్త్రానికి తీసిపోయిందా అండి? అబ్బా, బంగారం లాంటి మాటలతో బ్రతుకు చొక్కా కుట్టేసుకున్నావు, ఇక నీకు డోకలేదురా. లేదమ్మా, అలాగే అలాగే. ఇదిగోరా, యశోదమ్మ గారికి మేమ పంపించిన చీర, ఇది మీ నాన్న పంపించిన ఉత్తరం. ఇది సీతాలు నీ చదువు కోసమని కూడబెట్టిన పైసలు. అమ్మయ్యా, అందరివి ఇచ్చేశాను, నేనే మిగిలేను. నీకు నా ఆశీస్సులు, ఇవి ఉంచుకో. ఎందుకే డబ్బులు? నీకే
నువ్వు పెన్సిళ్లు కొనుక్కోవాలని, పుస్తకాలు కొనుక్కోవాలని, పెన్నులు కొనుక్కోవాలని, రబ్బర్లు కొనుక్కోవాలని, ఇంకా బోల్డ్ కొనుక్కోవాలని. ఏమిటయ్యా ఉత్తరం? అరే ఏమిటి దండాలు? ఈరోజు మీ పుట్టినరోజట కదా. ఎవరు చెప్పారు? నాన్న ఉత్తరంలో రాశారు. మన ఊరు నుంచి ఎవరైనా వచ్చారా? అవునమ్మా, వీరబ్రహ్మం గారు వచ్చారు. ఇంట్లో అంతా క్షేమమే అని చెప్పారు. ఏమిటిది? అబ్బే ఏం లేదమ్మా. రహస్యమా? అదేం కాదమ్మా. మరి అమ్మ మీ పుట్టినరోజని చీర పంపించింది, కానీ ఇదంత బాగాలేదు. ఏమిటిది ఇంత బాగుంటే? మహాలక్ష్మి సమానురాలైన యశోదమ్మ గారి పాదపద్మములకు అనేకానేక నమస్కారములు చేసి హనుమద్దాసు వ్రాయించుకున్న లేఖార్థములు మీరు క్షేమమని తలుస్తారు. ఇచ్చట అంతా క్షేమం. తిరుమలదాసు గురించి తమరు రాస్తున్న లేఖలు ఆనందం కలిగిస్తున్నవి. ఒక ముఖ్య లేఖాంశము ఈరోజు వారు కనిపించారు. తమ పుట్టినరోజు గుర్తు చేస్తూ జాబు వేయమని వారే చెప్పారు. మనుషుల్ని కాలం వేరు చేస్తుందేమో, కానీ మనసుల్ని ఏం చేయగలదు. మనిషి మీకు దూరమైన వారి మనసు మీ దగ్గరే ఉందని మనవి చేస్తున్నా. మీ ఆచార వ్యవహారాల దృష్టిలో నేను మరణించినట్లే భావించండి. అందుకే నా చేతులతో నా పటానికి దండ వేస్తున్నాను. మీ వైదిక ధర్మాలకు మరో అర్థాంగి మీకు తోడు కావాలి, రావాలి. ఆ అవకాశం మీకు ఇవ్వాలని మీ గుర్తుగా మిగిలిన నా ఐదవతనాన్ని తోడు తీసుకుని వెళ్ళిపోతున్నాను. సెలవు. ఏమయ్యా శాస్త్రులు, ఏమిటి ఏదో మాట్లాడాలన్నావట? అదే బాబు, వచ్చేవా పర్వదినాలు, కార్తీక పౌర్ణమికి శివాలయంలో ఉత్సవాల విషయమై తమకు మనవి చేసుకుందామని. ఉత్సవాల దేవుడుకా? మనిషిని మనిషి నమ్మాలి, రాళ్ళని రప్పల్ని పూజిస్తే ఏం లాభమయ్యా? చెప్పా ధర్మకర్త, మీరే చిన్నచూపు చూస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎదురుగుండా గోదావరి కనిపిస్తుందిగా, దాంట్లో దూకు. నేరుగా కైలాసం వెళ్తావు, అక్కడ చెప్పుకుందాం గారి. చెప్పా. అంత అదృష్టమా బాబు? తమరు ఒకసారి ఆలోచించండి, శివాపరాధం క్షమార్హం కాదు. దేవాలయానికి ఎన్ని మాన్యాలున్నా ఏం ప్రయోజనం చెప్పండి? ఆ దేవుడికి ఒక పండగ లేదు, పబ్బం లేదు. కడుపు నిండా మహాదేవుడికి నైవేద్యం పెట్టి అన్నాడేంటి? దేవుడి పేరుతో మీ కడుపులు నిండటం లేదని అరవడయ్యా. అయినా ప్రతి వ్యధవా దేవుడు మాన్యాల గురించి వాగేవాడే. ఆ మాన్యాల నుంచి ఏమొస్తున్నాయా? బూడిద. ఆ బూడిది కూడా మహాదేవుడికి కరువైంది. నోర్మై బాలుడు తాడు మెల్ల వేసుకోగానే సరికాదయ్యా, న్యాయం ధర్మం ఉండాలి. కావాలంటే అడుగు, 10 రూపాయలు పుచ్చిపారేస్తాను. అంతేగాని ఉత్సవాలు ఊరేగింపుల పేరుతో డబ్బు సంపాదించుకోవాలనుకుంటే నువ్వు ఉండవు, ఆ శివుడు ఉండడు. దేవుడు గుడి ముయించి ఆ గుడిగడ్డని మెళ్ళ వేసి గోదావరిలో ముంచేస్తాను. శివశివ, విన్నావా రంగదాసు అయినన్న మాటలు? శివానుగ్రహం తప్ప ఇంకొకటి ఆశించిన నా మీద ఎన్ని నిందలు వేశాడో. ఆత్మహత్య మహాపాపం ఊరుకున్నానే గాని, లేకపోతే ఆయనన్న మాటలకి నందీశుడి కేసు తలబాతుకుని ఎప్పుడూ లింగెక్కించిందేవాడిని. అంత మాట అనకండి బాబు. ఇట్లాంటి పాపిష్టుడు కోసం తవరెందుకు బాబు చావటం? మీలాంటి పుణ్యాత్ములాడికి చావు తొందరగా రావాలని పూజలు చేయించాలి. గుళ్ళో దీపం పెట్టడానికే చచ్చేవాడి తల కింద దీపం పెట్టే రోజు కోసం తమరు అర్చనలు చేయించాలి, అభిషేకాలు జరిపించాలి. అందుకోసమైనా తమరు కలకాలం మార్కండేయుళ్ళగా బతకాలి బాబు. అవును బాబు. చేసిన చాగిరి గట్టి పెట్టి పోదాం పా, ఇంకొన్నాడు ఇక్కడ పనిచేస్తే కాశీలో ఆవును చంపినంత పాపం. నీకేదైనా రే, ఇలా శివాలెత్తిపోతున్నావు. ఇన్నాళ్ళు అర్ధాకలి కడుపుల్ని, అరికాలి మంటల్ని దాచుకుని ఈ రాసుడికి సేవ చేశాం. మనల్ని పిచ్చుకోకల్లా కొట్టినా సమాయించుకున్నాం. కానీ ఇవాళ ఆ పిచ్చి మహారాజుని, ఆ పెద్ద పోదారి గారిని ఎంతెంత మాట్లాడినాడో, ఎంత అవమానించాడో తెలుసా? నువ్వే గనక అయినట్టయితే ఉరేసుకుని సత్యవుడివయ్యా. దేవుడి దగ్గర డబ్బున్నోళ్ళ దగ్గర తలంచుకు బతకాలరా? అది ఏనాడో రాసిన రాతరా? ఏనాడో ఎవరో రాసిన రాతలు కాదయ్యా, మన ముఖాల్లో యదవనయాల చేతుల్లో పెట్టి మనమే రాయించుకున్న రాతలు. అయ్య గారి ఇంట్లో దొంగతనం చేశా లేదా? ఇవన్నీ కట్టు కదా, నేను చేయలేదు. చేయలేదు? నిజం చెప్పు, లేకపోతే తోలోలు చేస్తాను. చెప్పరాబు, ఆడు నోరు చారి అయ్యగారి మీద ఏదో వాగేడు బాబు. ఆయన్ని క్షమించి వదిలేయండి బాబు, వదిలేయండి. చెప్పరా?
అయ్యగారి ఇంట్లో వెంటి కంచం తీసేవా లేదా? నాకేం తెలీదు 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 అయ్యా వాళ్ళు చంపకండి బాబు, మీ కాళ్ళు అట్టుకుంటాను. వాళ్ళు కొట్టకండి బాబు. ఆ నీలకంఠయ్య గారి మనిషిగా మీరు చంపండి నరకండి, కానీ ఇట్లా దొంగ తరపాత్ర అడగట్టకండి బాబు. చచ్చినోడా, నువ్వు దెబ్బలు తిని సావాలనుకుంటే నా కళ్ళు వద్దురా, అలా సాటిగా వెళ్ళే ప్యానల్ తీయించుకో సావు. నువ్వు నాకు మీ అమ్మకి పుట్టినోడు అయితే నా కళ్ళతో ఈ గోరకల్ని చూడకుండా తప్పించరా. డే నరసింహులు బాబు, ఇన్స్పెక్టర్ బాబు, నేను ఇంత ఒకటి చేశాను బాబు, చేశాను. బుద్ధి గంటి తిని చేశానయ్యా, చేశాను బాబు, చేశాను బాబు. ఈ విధంగా తన జన్మ ధన్యమౌనని ఘనుడా బలిదానము సగె కమలాపతికి. తమరెందుకు పిలిపించారట? నమస్కారం తీర్థులు గారు. ఆయుష్మతి భవ. మనశ్శాంతి లేని ఆయుష్ ఎందుకండి? మీ గురించి రోజూ వింటూనే ఉన్నాను. ఎంతో విద్వత్తు ఉన్న మీరు భవతి భిక్షాందేహి అంటూ నాలుగిళ్ళు తిరుగుతున్నారని తెలిసి నేనెంతగానో బాధపడ్డాను. శివుడంతటి వాడికి తీర్పమెత్తమని బ్రహ్మ రాశాడు, నేనింతటి వాణ్ణమ్మా. అలా అనకండి తీర్థులు గారు. నేను బ్రతికుండగా మీరలా 10 మందిని యాచించే అవసరం లేదు. మీకు నెలభత్యం ఇంటి నుండే వస్తుంది రాజమ్మా. అలాగేనమ్మా. వద్దమ్మా, మీ అభిమానాన్ని ఆప్యాయతని కాదంటున్నందుకు క్షమించండి. తీర్థులు గారు, కాదనకండి. మీలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టం నాకు లేకుండా చేయొద్దు. నాకు ఎక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసు. నా భర్త పాపాల బరువు ఎక్కువై నా ముందే ఆయన వెళ్ళిపోకుండా మీలాంటి పుణ్యాత్ముల ఆశీస్సులతో నేనే ఆయన ముందు పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలి. నేను మీతో పుట్టూను అనుకోండి, కాదనకండి. నమస్కారం తీర్థులు గారు. నమస్కారం. తమరు? నా పేరు హనుమత్ దాస్. నా పేరు తిరుమల దాస్ అండి. శివపురం నివాసులు, గంగిరెద్దుల మేళం వృత్తి. తమతో పని మీద వచ్చారు. నాతోనా? అవును బాబు. గాయత్రీదేవి గారిని మా ఊరి భూస్వామి గారి భార్య. పక్షవాతం వల్ల పాపం తిరగలేని పరిస్థితి. మీ దంపతుల గురించి విన్నారట. మా ఊరు పిలిపించుకుని మీరు చెప్పే అరికథ వినాలని ముచ్చట పడుతున్నారు. దాని దేవుని, నేర్చుకున్న విద్యా దాచుకోవడానికి కాదుగా. ఎవరయ్యా ఆవిడ? హనుమద్దాసు వెంట పెట్టి తీసుకెళ్తున్నాడు. అయ్యా, తమకు ఆ తులసి మొక్క తులసి మొక్కలాగా కనబడుతుందా? కనబడటం లేదు. ఏమిటట? అయితే ఏం చెప్పి ఏం ప్రయోజనం అయ్యా? ఆవిడ మహాసాధ్యం యశోదమ్మ గారు. అమ్మగారు కబురంపిస్తే మన ఊరికి హరిక చెప్పడానికి వచ్చారు. అయితే కథ బాగానే ఉంటుంది. మీ కథ వినాలని ఎన్నాళ్ల నుంచో ఆశపడుతున్నాను. మాట దక్కించి పార్వతీ పరమేశ్వరిలా వచ్చారు. అదేమిటమ్మా, కళకి కళ తప్పుతున్న ఈ రోజుల్లో మీలాంటి వారు ఆదరిస్తుంటే ఎవరు కాదంటారు. అవునమ్మా, మీ ఆహ్వానం విని చాలా సంతోషించాం. హనుమద్దాసు అమ్మా, ఆ స్కూల్ సంగతి కూడా చెప్పావా? లేదమ్మా. ఈ ఊళ్ళో నారాయణదాసు గారి పేరు మీద హరికథా పాఠశాల పెట్టి మీ చేత నడిపించాలని గాయత్రమ్మ గారి సంకల్పం. చాలా సంతోషం. తొందరగా పెడితే నేను కూడా ఆ బడిలో చేరి హరికథ నేర్చుకుంటానన్నా. మీ వాడు తిరుమల దాస్ కదా? అవునమ్మా. నా మేనకోడలు సీత. కాదు, సీతామహాలక్ష్మి. తిరుమల, బాగా చదువుకుంటున్నావా? మా బావకి ఇక్కడ చదువుకోవడం ఇష్టం లేదండి. పట్నం వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటాడంట. అలాగే, దాందేముంది, నేనే చదివిస్తానుగా. సరేనా అమ్మగారు, వీరికి బస ఏర్పాటు చేసి కథాకాలక్షేపానికి సన్నాహాలు చేస్తాను. అలాగే, వారికి ఏ లోటు రాకుండా చూడండి. వారికి మన ఊళ్ళోనే ఉండిపోతారు. భలే భలే. శ్రీమద్ గజాననం నత్వా స్తుత్వా
శ్రీ సత్య సాయినం శ్రీ హరి కథా పితామహమహం వందే నారాయణ దాస సద్గురు మధురాది మధురమైనది అందలి నాయకామణి అదిగో అదిగో
యశోదమ్మ గారి కంఠం ఇంకా చెవుల్లో గింగురమంటూనే ఉంది. అలాంటి రూపాన్ని అహర్నిశలు చూస్తూ ఆ కంఠాన్ని అనునిత్యం వింటూ ఉండే అదృష్టం ఎంతమంది కలుగుతుందంట. మన గాయత్రమ్మ గారి పుణ్యవాణి. ఈ స్కూల్ పేరుతో ఈ దంపతులు ఇద్దరు ఇక్కడే ఉండే ఏర్పాటు జరిగిపోయింది కదా. ఏదో కథాకాలక్షేపం చేయడమే కానీ ఇలా పాఠశాలలు అవి నడిపే అనుభవం మాకు లేదు. అందుకని తమరి బాధ్యత. మీ భార్య గారి శక్తి సామర్థ్యాలు మీరు శంకిస్తున్నారు. అంతగా అవసరం అనుకుంటే మీరు ఇవాళే తిరుపతి వెళ్ళి ఆ దేవస్థానం వారు నడిపే పాఠశాల యొక్క వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు వయలును పుచ్చుకుని ఇక్కడ కూర్చున్నా అక్కడ దానంతటా అది పరిగెడుతూనే ఉంటుంది. ఏమందత అంతే కదండి మరి. అలా చేయండి. తెలుసు మీకు ఇక్కడ సౌకర్యంగా ఉంటుందా? మీ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఏమిటో కైలాసంలో అడుగు పెట్టినట్టుగా ఉంది. వర్షాకాలం కదా, అప్పుడప్పుడు లైట్లు పోతూ ఉంటాయి. మీరు చాలా మంచి పని చేశారు. అరే అలా చల్లు పడుతుంటే అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి. భోంచేశారా? నేను వచ్చాను కదా అని కాఫీ టీల ఏర్పాట్లు చేయకండి. ఈ సమయంలో అలాంటివేమి తీసుకోదాం. వర్షం బాగా ఎక్కువైనట్టుంది, ఎప్పటికి తగ్గుతుందో ఏమిటో. కూర్చోండి. ఆయన గారితో పని ఉంటే మీరు రేపు వస్తే మంచిదేమో. అలాగే మీరు ఆహ్వానిస్తుంటే రోజు ఇలాగే వస్తుంటాను. యశోద గారు, మనిషి ఆకలిని చూసి జాలి పడతారు, దరిద్రాన్ని చూసి సానుభూతి చూపిస్తారు, అనారోగ్యాన్ని చూసి అయ్యో పాపం అంటారు, తావును చూసి వేదాంతం చెప్తారు. కాదు, మనిషిలోని అతి సహజమైన న్యాయమైన అవసరమైన కామాన్ని చూసి అసహించుకుంటారు. ఎందుకు? కామం పశు ప్రవృత్తి కాబట్టి. కామం విషయంలో మనిషి పశువు ఒకటేగా. నిజమే, మనిషి పశువు ఒకటే, కానీ తల్లికి భార్యకి తేడా ఉందిగా. అది తెలిస్తే మనిషి, లేకపోతే పశువు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? నేను పశువును కాబట్టి. అంటే మీ ఉద్దేశం? మీరు ఒప్పుకుంటే సదుద్దేశం, కాదంటే దురుద్దేశం. జరిగే తప్ప మనిద్దరికి తప్ప మరెవరికీ తెలియదు. కాదన, అపవిత్ర చేయకండి. మీరు తండ్రి పెడతాను కట్టారు. యశోదా, ఏమిటిది తలుపేసుకోకుండా పడుకున్నావు? అదేమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? యశోదా, ఏమైంది? ఆనాటి భారతంలో కీచకుడు ద్రౌపదిని నాశనం చేసే ప్రయత్నంలో భీముడు అడ్డుపడకపోతే ఏం జరిగేది? ద్రౌపది పవిత్రమైన తన శీలాన్ని కోల్పోయి ఉండేది.
అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఈనాటి భారతంలో ద్రౌపదిని నేను కీచకుడు నీలకంఠుడు ఆలోచిస్తున్నారు? ఈ తుఫాన్ ఆగిపోకుండా ఉప్పెన ఈ గోదారమ్మను పొంగించి ఈ భూప్రపంచాన్ని ఇంకా ఎందుకు ముంచెత్తలేదో అని ఆలోచిస్తున్నారు. ఎంత పిచ్చివారండి మీరు. సర్వే జన సుఖనోభవంతో మంత్రోచ్చారణ చేసే మీరు మనకు జరిగిన అన్యాయానికి ఇలా కోరుకుంటున్నారా? ఏం చేయగలను యశోద, శపించడానిక నేను కౌశికుణ్ణి కాదు, ఎదురు తిరగడానిక క్షేత్రమున్న పరశురాముణ్ణి కాదు. అసమర్థత, నిస్సహాయత, పిరికితనం అటుకుల్లా మూటగట్టుకున్న కుచేలుండి నేను. మీ బాధ నాకు తెలుసండి. తాత రాసిన భగవంతుడే మోసం చేసినప్పుడు ఎవరినని ఏం ప్రయోజనం చెప్పండి? మీకు ఆవేదన మనస్తాపం కలిగించడం నాకు ఇష్టం లేదు. ఈ శరీరం అపవిత్రమైపోయింది. కాసిని పశువు నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునే అపవిత్రత కాదు ఇది. కట్టెలతో పాటు కాలిపోవలసింది. నిత్యాగ్నిహోత్రంతో పవిత్ర మంత్రోచ్చారణతో వైదిక ధర్మాలను ఆచరించే మీకు సహధర్మచారిణిగా నేను ఎలా ఉండగలను? మీ అర్థాంగిగా నన్ను మీరెలా చూడగలరు? అందుకే మీరు మనశ్శాంతితో మీ ధర్మాలను పాటించాలంటే నేను మీకు దూరంగా ఉండడమే నా ధర్మం. ఏమిటి బావా ఇంకా ఆలోచన? ఈ తల్లికి జరిగిన అన్యాయం వింటుంటే గోదావరి వరదలాగా రక్తం పొంగుతుంది. ఇంకా ఎందుకు ఈ ఆలోచన? ఆ నీలకంఠం ఈ తల్లికి చేసిన అన్యాయానికి వాణ్ణి నరికి పోగులు పెట్టడమే న్యాయం ధర్మం. రంగదాసు, ఆ తల్లికి జరిగిన అన్యాయానికి సమాధానం మన ఒక్కరిలోనూ ఉన్న ఆవేశం చాలదు. కొండను బండలు చేయడానికి ఉరుములతో మెరుపులతో వచ్చే గాలివాన చాలదు. బద్దలు చేసే భూకంపం రావాలి. ఆ నీలకంఠం లాంటి మనిషితో మనం ఒంటరిగా ఏం చేయగలం? న్యాయం అడగాలన్నా, అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నా 10 మంది బలగా ఉండాలి, వాళ్ళ మద్దతు కావాలి. దాందేముంది, 10 మందిని కూడగట్టుకుంటాం, వాడంతా తేలుస్తాం. పిచ్చేవాడు, అదే మన దౌర్భాగ్యం. ఆ కలుపుగోలుతనం, ఆ కట్టుబాటు పక్షుల్లోనూ జంతువుల్లోనూ ఉంది, కానీ మనుషుల్లో లేదు. ఒక కాకి పిల్ల ఎవరి చేతుల్లోనైనా చచ్చిపోతే 1000 కాకులు దాని చుట్టూ చేరి అరచి అల్లరి పెట్టి అందరి దృష్టికి తీసుకొస్తాయి. ఒక కోతికి అన్యాయం జరిగితే
వంద కోతులు రథచేసి భీభత్సం చేస్తాయి. అసలు అన్యాయం చేసినప్పుడు ప్రతిఘటించడానికి ప్రజాశక్తి అంతా ఏకమై కాపు కాస్తుందని తెలిస్తే ఈ నీలకంఠమే కాదు ప్రభుత్వమే తప్పు చేయడానికి చంకుతుంది. అంటే ఈ జనం ఒక్కటయ్యే వరకు మనకు సాయం వచ్చే వరకు మనం చేతులు ముడుచుకొని కూర్చోవడమేనా? అందుకేనే ఈ తల్లి మన దగ్గరకు వచ్చింది. రంగదాసు, నరుడైనా నారాయణుడైనా తల్లి గర్భంలో 10 నెలలు ఉండాల్సిందే. రాముడి బాణం రావణాసురుణ్ణి చంపలేకన కోతుల సాయం అడిగింది. కాయ పండితేనే గాని నేల రాలదు, పాపం పండితేనే గాని నేల కోలదు. అవునన్నా, ఇప్పుడు మనం తొందరపడ్డం అంత మంచిది కాదు. ఆ నీలకంఠాన్ని రెచ్చగొడితే ఆమె కష్టం తీరకపోగా ఆ యమ్మ బ్రతుకు రచ్చకెడిచినట్టు అవుతుంది. రంగదాసు, నేనిక్కడికి వచ్చింది నా సమస్యకి పరిష్కారం చూపమని కాదు. నేనెక్కడో దూరంగా నా జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాను. నాకు మీరు చేయాల్సిన సహాయం ఒక్కటే. ఈనాడు నా మీద చూపుతున్న అభిమానం, ఆదరణ వారి మీద చూపండి. పవిత్రమైన హోమం లాంటి వారికి నీడగా ఉండండి. నేను లేని శూన్యం వారికి చీకటి కాకుండా చూడండి. అది నేను కోరుకునేది. 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, అక్కడే ఉండి అమ్మగారికి అన్ని సదుపాయాలు చూసి మరి. అలాగే. ఒరే ఒరే, నువ్వెక్కడికి రా? నేను అమ్మగారితో పట్నం వెళ్ళిపోతున్నాను. రండి. ఎందుకురా పట్నం? నేను అక్కడే ఉండి పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకుంటా. అలాగే, పెద్ద ఏక వెళ్ళదు కానీ రా. ఇప్పుడు వెళ్ళివే, పెద్ద అయిన తర్వాత మళ్ళీ వెళ్తాను. రండి, మళ్ళీ మా నాన్న వద్దంటాడేమో. పోనీలేదేవమ్మా, రాని. నాకు తోడు నీడగా ఉంటాడుగా ఈ పసివాడా. యాగరక్షణకు విశ్వామిత్రుడు వెంట వెళ్ళి రాక్షసులను చంపిన రాముడు కూడా పసివాడేగా. చెట్స్వామి, ఏటైంది? ఏం లేదమ్మా. నేను మా మావయ్య మా అయ్య 3-4 రోజులు ఊళ్ళో ఉండడం లేదండి. ఎక్కడికి ఎందుకు అని అడగరేంటి? ప్రయాణమైనప్పుడు ఎక్కడికి ఎందుకు ఏమిటి అని అడగకూడదమ్మా. ఎక్కడికి అని మీరు అర్థం చేసుకున్నారా లేదా అని నేను అడగచ్చు కదా. ఎక్కడికై ఉంటుంది, మీ భావన చూసి రావడానికి. రైటే, ఇంకా అతని చదువులా సాగుతుందో తెలుసుకురావడానికి. రైట్ రైట్, ఇంకా 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 చెప్పండి. అతను నిన్ను ఎప్పుడు కట్టుకుంటాడో చెవి కట్టుకుని అడగడానికి. వాడు నన్ను కాక ఇంకెవరు చేసుకుంటాడండి. అది కాదు, మా పెళ్లి నాటికైనా మీరు యశోదమ్మ కలిసి మా నెత్తి మీద నచ్చింతలు చల్లాలని ఆ తల్లిని అడగడానికి అందుకు వెళ్ళేది. సీతకన్యలు రాముడికి తెలియవా సీతలు? కాలంలోని క్షణాలు కోతుల్లా గంతులేస్తున్నాయే కాని రామదండులా సహకరించడం లేదు. బావా, తిరుమలయ్య మన సంగతి మర్చిపోయాడేమో. ఇంకాసేపు చూద్దాం, రాకపోతే మనమే వెళదాం. బావా, ఎందుకే అంత తొందర? వాడే వస్తాడు. చాలాసేపు అయిందా నాన్న వచ్చి? ఇప్పుడే. అమ్మగారు ఎట్లా ఉన్నారు? బాగున్నారు. మీరంతా వస్తూ అమ్మకు దాన్ని అక్కడ వదిలిరావడం ఆవిడకి ఇష్టం లేదు. చెప్పాడురా, కానీ ఏది, అందరూ వచ్చేస్తే ఇల్లు వాకిలి ఎద్దుల్ని ఎవరు చూసుకుంటారని ఆగిపోయింది. ఈసారి పంపిస్తాడులే. రండి, ఇలా ఇవ్వు బావా. రే తిరుమలదాసు, పోనీ ఇక్కడ కూర్చుంటావేంట్రా? ఇంతలో నీ అల్లుడి కాళ్ళేమి కందిపోవులేవయ్యా, కాసేపు అక్కడే అలా నుంచొని. Thank you.
కూర్చుని ఆవిడ స్నానం చేసి ఎన్ని రోజులు ఏం తినటో ఒకటే చెవిట కంపు. వెళ్ళి ఎక్కడైనా కూర్చోమని రాదు, నువ్వు వచ్చి కూర్చోవచ్చు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఆ సన్యాసం తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెడతాను. జాగ్రత్త. అదే కానీ వంద సీతాలు ఏమిటి అది ఇలారా? Yeah.
తిరుమలయ్యకి ఎంఏ అయిపోయినట్టి బాగా రాశాడు. అదేనమ్మా, వాలుగాలిలో పడవలాగా రోజులు ఎంత తొందరగా వెళ్తున్నాయో. గోచీ పెట్టుకుని గోదావరిలో ఈత కొట్టే వీడు ఇంత చదువుకున్నాడంటే మా ఊరి వాళ్ళకే కాదు మాకు కూడా కలలాగానే అనిపిస్తుంది. చదువే కాదు ఇంటి పని కూడా చేతనవనని అందరికీ తెలుసు. అక్కడ మావయ్య వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కాస్త విను. వాళ్ళేం పంచాంగం చూసి లగ్గాలం పెట్టడం లేదు కానీ. సరే నాకే, ఇట్టాగే చదువుకుంటూ పుస్తకాలకి తాళి కట్టు, కాగితాలతో కాపురం చేతుంటే అక్షరాలు అన్నం ఉండి పెడతాయి. చేతులు బాగా నేడుతున్నాయండి. మెచ్చుకోకు మెచ్చుకోకు నాయన, లేచి కాళ్ళు ఒళ్ళు కూడా ఆడించేస్తుంది పంచాక్షరి. మీరుండండి, ఉన్నారు కాబట్టే నువ్వు ఇంకా పునిస్త్రీగా ఉన్నావు పంచాక్షరి. ఏమిటోనండి, ఎలాగైనా 30 రోజుల్లో ఇది నేర్చుకుని బాలమురళి గారు పక్కన వాయించాలని నా జీవిత ఆశయం. దొరక దొరక నువ్వు వాయించడానికి మహానుభావుడు ఆయనే దొరికట్టే నీకు. ఎందుకే ఆయన మీద నీకంత పగ? 30 రోజుల్లో నువ్వు నేర్చుకునేది లయబద్ధ మృదంగం కాదే, ప్రారంభ మరణ మృదంగం పంచాక్షరి. డోంట్ మైనస్ మై ఏబిల్నెస్ లైక్ దట్. మెన్ హావ్ టు ఆల్వేస్ ప్లస్ ది స్ట్రెంత్ ఆఫ్ లేడీస్. இந்த உலகத்திலேயே நான் ஒரு பெரிய மிருதங்க வித்வான் ஆகணும் நினைச்சிட்டு இருக்கேனே. நீங்க என்ன, ஜிஸ் தேஷ் மே கங்கா பைத்தி ஹே உஸ் தேஷ் கி ஔரத் ஹூ மே. சே, ஒரு பிராவசம் நோக்கான இந்த இத்திர பேடம். ஐயோ கர்த்தாவே, நூ மாத்தாட பேட, சும்மா நிரு. யாண்டி இன்னி பாஷல 35 రోజుల్లో நேச்சுக்குனானே ఈ మృదంగం ఒక లెక్క. ఏమిటమ్మా మీరు చెప్పేది? అవునయ్యా, తిరుమల దాసు కలెక్టర్ చదవాలి. మా తిరుమల అశక్ కూడా కాసిన అవధులున్నాయమ్మా. ఏ కాకూడదా? కాలేడా? మీరు తలుచుకుంటే ఎందుకు కాలేడమ్మా? ఇన్నాళ్ళు ఆడి అల్నా పాలనా చూసింది మీరే కదా. మీ మనసుకి ఏది మంచిదంత వస్తే అది ఎలా కానిచ్చేయండి. ఏమిటి రంగదాసు, భారం మోస్తున్నారు కదా అని బండరాయి తెచ్చి నెత్తిన పెడతావా? అవునమ్మా, ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నాం. నన్ను ఏదైనా ఉద్యోగం చూసుకున్నామండి. అప్పులు రుణాలు అయిన వాళ్ళ మధ్య కాదయ్యా, కేవలం నీ కుటుంబాన్ని పోషించడం కోసమే నిన్ను చదివించడం లేదు. నీ వల్ల కొన్ని 100 కుటుంబాలు బాగుపడాలని ఎదురు చూస్తున్నాను. చూసావా బావా, నా మనసులో ఉన్న మాట ఈ అమ్మ శృతిలో చెప్పింది. తిరుమలయ్య కలెక్టర్ కావాలా, మన ఊరు రావాలా, పొగరెక్కిన మనుషులకి ముక్కు తాడేసి ఆడించాలా? మంచి రోజు చూసి అప్లికేషన్ పెట్టిస్తాను. ఏ హనుమంతాసు, సరే అను బావా. కైలాసం నుంచి నేరుగా సాంబశివుడి దిగొచ్చి, ఒరే హనుమద్దాసు, నా నందీశ్వరుణ్ణి ఆడించి తిప్పుకోరా అంటే ఆ సాంబశివుడితో ఏం చెప్పుకోను. మీకేది మంచి తెలిపిస్తే అది చేయండి అమ్మా. అలాగే. అయ్యవారు బావకి రాజయోగం ఉందన్నారే, అంటే ఇదేనేమో. అవును. స్వామి, స్వామి. ఏమిటి దేవమ్మా? స్వామి, కలెక్టర్ అవ్వాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుద్ది? చాలా పెద్ద విషయమే, చాలా గట్టిగానే ఖర్చు అవుతుంది. అవును గందా, మేమెంత, మా ఊపిరెంత, మీ పీల్చే గాలెంత, అదేమన్నా మా ఇంటి ఆయన ఆలోచించాడా? యశోదమ్మ తల్లి ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారనుకోండి, కానీ ఆ తల్లి చెప్పంగానే గంగిరెద్దులా తలుపుకుంటూ రావడమేనా? తిరుమలయ్య చదువు సంగత నువ్వు చెబుతుంది, అదే యశోద ఆలోచన అయితే అందులో ఏదో అర్థం అవసరం ఉండే ఉంటుంది. నిజమేనుకోండి, కానీ జరగలగందా? మనిషి ఆలోచన చేస్తాడు, దానికి ఆ భగవంతుడు ఆయుష్ పోస్తాడు. తిరుమలయ్య ఉన్నది తులసి మొక్క నెడలు, నువ్వేమీ కంగారు పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. మన హనుమద్దాస్ కొడుకు తిరుమల దాస్ లేడు, అదే పట్నంలో చదువుతున్నాడు. ఏం పాపం? పాపం ఏంటండి, ఘోరం, వాణ్ణి కలెక్టర్ని చదివిస్తారట.
అదేమిటండి, మీరలా వాడిని దీవించేసి కలెక్టర్ని చేసేస్తే రేపు వాడు మన పీకతో సన్నాయి మన చర్మంతో డోరు చేసి మనల్ని ఎలా పెడా వాయించేటండి. పిచ్చివాడా, దేవుడు ఎంత మహిమ ఉన్నవాడైనా దేవుడు గుడితాళం చెవులు పూజార్ చేతుల్లోనేనయ్యా ఉండేది. రేపీ తిరుమలదాస్ కూడా అంతే. మన నీడ కింద బతుకుతున్నవాడు బతకాల్సిన వాడు. ఒరే తిరుమల, ఇటు చూడరా అంటే గంగిరెద్దులా తలుపుతూ ఇటు చూస్తాడు, అటు చూడరా అంటే అటు చూస్తాడు. రారా అంటే వస్తాడు, పోరా అంటే పోతాడు. అధికారి వాడే అయినా అధికారం ఉండేది మన చేతిలోనేనయ్యా. ఎంత ముందు చూపు తమది. సీతాలు, నీకు తెలుసా, మీ బావ కలెక్టర్ అయిపోయాడు, మన జిల్లాకే వేయించాను. ఇవాడే మన ఊరు వస్తున్నాడు. మంగళహారతితో ఎదురొస్తావు, మంగళసూత్రంతోనే ఎదురొస్తావు, నీ ఇష్టం మరి. తిరుమలయ్య కలెక్టర్ అయి మన ఊరు వస్తున్నాడంటే అయ్యా నాకు సేదులు ఆడటం లేదంటే నమ్మండి. క్రాప్ చేయిపోయి గడ్డం గీసేసి గడ్డం గీయిపోయి మీసం గురికేసేసి రామ రామ తెగమ్మకైపోతున్నాను అనుకోండి. ఏంటది పండన్నా, కాపీ లేదంటరా? ఇచ్చింది పుచ్చుకోవా. ఏమిటోరా, రేపటి నుంచి నా కూడా డోలు మీద చెయ్యాడేటట్లేదు. అది తిరుమల రాగానే బంగళాలు అంటాడు, పట్నం అంటాడు, కార్లు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అంత చికమకగా ఉందరా. ఇదిగో రంగదాస్, ఆ గుమాస్తా పిన్నితో నువ్వైనా కాదు చెప్పబోయా. ఇవాళ మన తిరుమల దాస్ కలెక్టర్ వస్తున్నాడని ఊరంతా సంబరం చేసుకుంటుంటే నన్ను పొలం పంపించాలని చూస్తున్నాడు యాదవ్ నాయాల. నువ్వేమిట్రా ఇక్కడే గుడుగుడుగుంజలా తిరుగుతున్నావు? మందాత, మనాడు కూడా సరదాగా ఉంటాడయ్యా, కాసేపు ఉండని. ఉండరా, నువ్వే అసలుకి వెళ్ళు. పేరుకు నూరూరు కౌరవులెందుకు, పేరును తెచ్చే పార్థుడొక్కడు చాలు. అరే దేవకి కడుపున దేవుడు పుడితే మా ఊరు వాడు శ్రీ తిరుమలదాస్ కలెక్టర్ ఐఏఎస్ స్వాగతం. ఎంత మంచి కొడుకునిచ్చావయ్యా, పిచ్చి దేవబ్బా పిచ్చి. కలెక్టర్ తిరుమల దాస్ గారికి వచ్చను 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 వాడే పల్గొరుడమ్మ పిప్పులు భోగంగాను చేతను గాంధీవమ్మది విపులను దురువంగా కొండలు కొండలు ఏడు కొండలు ఎక్కిట గాని కనరాడమ్మ దైవం కొండలు కొండలు ఏడు కొండలు ఎక్కిట గాని కనరాడమ్మ దైవం.
మన వాళ్ళందరూ వెంటనే బయలుదేరి వచ్చేయండి. మన ఆడు కలెక్టర్ అయ్యారంటే మనందరికీ ఎంత పెద్ద గొప్పరా. తొందరగా బయలుదేరి వచ్చేయండి. ఇగో మండనా, నువ్వు వెళ్ళి వెంటనే జీప్ కార్ పంపించే, మేమందరం అందులో ఎక్కొచ్చేస్తాం. అలాగే ఏంటి బాబా, ఇంకా ఇవన్నీ పెట్టుకూర్చున్నా? వాయించడానికి అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడ మన కూడా గౌరవిస్తారట. ఎన్ని ఏర్పాట్లు చెప్తారు, ఎంత ఇదిగా ఉంది, ఎంత అదిగా. ఆయన అక్కడికి రావడం లేదట. తలచినందుకు నిన్ను దశరథ రామ, వెళ్ళి కొండల సాటి తండ్రి వైనవ, జయ రామ జగదభిరామ పరంతామ పవన నామ, జయ రామ జగదభిరామ పరంతామ. జయ రామ జగదభిరామ పరంతామ పావన నామ, జయ రామ జగదభిరామ పరంతామ పావన నామ. నడిచే నడవడి ఒరవడిగా నలుగురు పొగడగా ఓరయ్యా, నడిచే నడవడి ఒరవడిగా నలుగురు పొగడగా ఓరయ్యా, నీతికి పేరుగా ఖ్యాతికి మారుగా, నీతికి పేరుగా ఖ్యాతికి
పక్కకి మారుగా సాకే తరా ముడిలా సాగిపోవయ్య జయరామ జగద విరామ పరంతామ పావన నామ జయరామ జగద విరామ పరంతామ పావన నామ లక్ష్మీదేవి లక్ష్మీదేవి, ఆ నీలకంఠయ్య శంప సెల్లు మనిపించేసి చెంగు చెంగురు మన లోకిట్లోకి వచ్చేసింది. ఏంది అయ్యా సోత దించా? రే రంగనా దించరా, నీకు ఇస్తా రెండు బత్తాలు దించా. ఏంటి ఈ డిట్ట శివాలి ఎత్తున్నాడు? మందు సూకి ఎక్కువయ్యా, మాతీగితి మరమ్మతయ్యా. రే నువ్వు చేసిన పని అన్యాయం రా, చెప్పి తీసుకొస్తే న్యాయం అవుద్ది, ఇట్ట తీసుకొచ్చేస్తే దొంగతనం అవుద్దిరా. ఇంతకాలం మనకు రావాల్సిందంతా ఆ నీలకంఠం మనకు చెప్పి మన అనుమతి తీసుకునే కొట్టేస్తున్నాడా? ఓవే అయ్యా, నీలాంటి పిచ్చి మహారాజులు ఇంకా ఉన్నారు కాబట్టి ఆ పిచ్చి కుక్కలు మన కరుతున్నాయి. అది కాదు మావా, న్యాయం నీ పక్షానున్నా బోలెడంత బలగం ఆయన పక్కనుంది. ఈ సంగతి ఆయనకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో బతుకునిస్తాడా? నా మాటిను ఈ రక్తపుడు మనకొద్దు. ఓయే అని పాత రోజులు, ఇప్పుడు తిరుమల దాస్ కలెక్టర్ మనూరే వచ్చాడు. ఆడెవుడే ఎవడ్రా? మనాడేనండి. ఆ మన నిద్రున్నోడు, మన ఆకలి తెలిసినోడు, ఇంకా మనకు భయం ఏంటి? కొట్టరన్నా కొయ్యరన్నా చక్కగా చేసి కాచరన్నా, చక్కగా చేసి కాచరన్నా అయ్యా. అయ్యో మడిసి నిట్ట సంపమాకు, మడిసి నిట్ట సంపమాకు, పాడెగట్టి పంపమాకు, పాడెగట్టి పంపమాకు, మనసు నిట్ట మరుడ నీకు, పాపమిట్ట పందేవా. దేవనందనా కంచమేసే చేరులుంటే కావుగారే దేవ్వా. ఏముందిరా మామూలే, వీళ్ళకి పట్టిన కొవ్వు కరిగిస్తున్నాను రా. ఇన్నాళ్ళు నువ్వు పెట్టిన తిండి తిని కొవ్వు పెరిగింది, నాలుగు పెగిలిందంటే నరికి పరస్తాను జాగ్రత్త. ఆ నరకటాలు పాతేటాలు పాత రోజులయ్యా. ఇంతకాలం మా సొంత భూముల్లో మా చేత ఎట్టు చాకరీ చేయించాడు, అదేంటని అడిగితే చంపుతాడన్న భయంతో కుక్కలా బతికాం. ఇప్పుడు దేవుళ్ళను వచ్చావు, ఆ ధైర్యంతో నా పంట నా నెత్తురు నా చెమట నేను ఇంటికి తీసుకెళ్తంటే ఈ డబ్బా సొమ్మేదో కొట్టేసినట్టుగా గొడ్డు చేసి బాధాడరా. రే తిరుమల, ఇప్పుడు నువ్వు పరవ దాటి వచ్చావే, అది గోదావరి కాదురా. ఈ దొరగారు చేసిన పాపాలకి చేసిన దుర్మార్గాలకి ఏమీ చెయ్యలేక ఈ ఊరు కార్చిన కన్నీటి ప్రవాహం రా. నరసింహులు, ఇంత పెద్ద మనిషిని పట్టుకుని ఇన్ని మాట్లాడుతున్నావే, పోనీ నువ్వు చెప్పిందే నిజమైతే ఇంతమందిలో ఏ ఒక్కరు మాట్లాడలే. అదిరా అలా అడగరా, ఏందయ్య అడిగేది? ఈ ఊరి గోడలు గోపురాలు చెట్టు సేవ చెప్తారు ఆయన గారి చరిత్ర. రండి పంతులు గారు రండి.
ఈ ఊరి గుడిని గుడి మాన్యాల్ని ఈయన గారు అట్లా మింగేశాడు చెప్పండి. చెప్పండి పంతులు గారు. అరే ఆ యాల మిమ్మల్ని నూటి కూర్చొని తిట్టాడు కదండి. పంతులు గారు కదా భయపడుతున్నాడు. రా ఎర్రబెమ్మ నువ్వు చెప్పు, ఈయన గారు మన ఊరిని ఎట్టా నంచుకుతుంది, మన బతుకుని ఎట్టా కాల్చుకుతుంది చెప్పు. చెప్పేరమ్మ చెప్పు. అసలు అన్యాయం నిజంగా జరుగుంటే చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? భయపడికేం చేస్తారా? అబద్ధం చెప్పడానికి ధైర్యం చాలదు. ఈలందరితో ఏంటిరా, అసలు మనితోనే చెప్పిస్తాను. రాహనుమద్దాసు రా, ఈ దుర్మార్గుడు ఇంతకాలం చేసిన కిరాతకాలు దౌర్జన్యాల గురించి చెప్పు. చెప్పను మద్దాసు చెప్పు. చెప్పను మద్దాసు చెప్పు. ఏంట్రీ ఏంట్రా, ఎవరో మాట్లాడరేట్రా? మీ అందరి రోడ్లు పోయిపోయారా? మీ అందరూ చచ్చిపోయారా? చెప్పరా చెప్పండి. నసిములు, ఏ ఒక్కరూ నీ మాటకు మాట కలిపి సమాధానం చెప్పలేదంటే తప్పు నీదేనా? ఈ నెల కంటే గారిదేనా? నాదేరా, ముమ్మాటికి నాదేరా. ఈ తాగుబోతు వ్యర్థం ఇన్నాళ్ళు నా కన్న బిడ్డలాగా చూశారే, అది నాదే చేశాడు. దేవుడు తాగాడు ఇక్కడ చెప్పలేడు. ప్రతి దొంగలాగేలా తాగాడు. రైట్, ఆ తాగుబోతు వ్యర్థం మాటలే పట్టించుకోకరా. అసలు మంచికి మానవత్వానికి విలువ పోయిందిరా. ఇక సభ లేదు సన్మానం లేదు కానీ కాస్త కొడు బీరు తాగుతుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరియులారా వినిపించనా మా ఊరి కథ, వినిపించనా మా వారి వ్యథ. మహాజనులారా, ఆనాడు గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుని పీడిస్తుండగా ఆ బాధను భరించలేక గజేంద్రుడు ఠావులు తప్పి మూర్ఛ వచ్చి ఆర్తితో ఆవేదనతో కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంటూ ఆక్రోశిస్తే ఆ శ్రీ మహావిష్ణువు ఆర్తనాదం విన్నటువంటి వాడై చిరికింజప్పక శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపక ఏ పరివారము జీరక అఘమేఘాల పైన వచ్చి ఆ గజేంద్రుణ్ణి రక్షించినటువంటి వాడైతే ఈనాడు ఈ నీలకంఠయ్య ఆ మొసలి వలనే పేదల రక్తాన్ని తాగుతుంటే వాళ్ళు తమకు రక్షణ కల్పించగల దక్షుడు, న్యాయాన్ని పరిరక్షించగల నాయకుడు వచ్చాడన్న ఆనందంతో ఆ కలెక్టర్ ముందు, ఆ తిరుమల దాసు ముందు తమ ఆవేదన వ్యక్తపరుస్తూ ఆక్రోశిస్తే ఆ మహానుభావుడు ఆ తిరుమల దాసు చిరికిం దాసుడై, చిరికిం దాసుడై శంఖ చక్రయుగము ప్రజపై సంధించి స్వపరివారమున్ గావక ఆశాకిరణం అవుతాడనుకున్నవాడే అంధుడై అవినీతి పరుల చేతుల్లో ఆటబొమ్మై ప్రవర్తిస్తే ఇక మన జీవితాలకు పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. చెప్పు బావా చెప్పు, ఆ అయ్య కథకి బాధకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఏం చెప్తాడు, ఈయన నోటిని తన కొడుకు ఒంటిని ఆ నీలకంఠకి అమ్ముకుంటే? ఈ తండ్రి కొడుకులిద్దరూ నామాలు పెట్టుకుని మా అందరి మధ్య బజల్లు చేసి ఎందుకయ్యా మమ్మల్ని ఇలా మోసం చేశారు? నా బిడ్డ నా కసయ్యుడు తెగేస్తుంటే తూతూ కూడా ఎందుకయ్యా నోరు మెదపలేదు? గంగిరెద్దు గడ్డి తిని తలూపితే వీడు ఒరికూడు తిని తలూపుతున్నారు అంతే. హనుమద్దాస్, మొత్తానికి నువ్వు నీ కొడుకు బుద్ధొచ్చే పని చేశారు లేవయ్యా. ఇంతకాలం ఆ నీలకంఠం చేతిలో చెప్పు దెబ్బలే తిన్నాను, కానీ ఇవాళ మీ ఇద్దరు చావు దెబ్బ కొట్టారయ్యా. వాళ్ళకు ఆవేశం పాలు ఎక్కువ గనుక ఏమనుకున్నా ఎలా నిందించినా ఆశ్చర్యం లేదు. కానీ స్వామి, మీ ఆలోచనా శక్తిని మాకు పాలుపంచవలసిన మీరు కూడా వాళ్లలాగే ఆవేశపడ్డారే.
మాలాంటి అల్పుల మీద కథ కట్టి కాలక్షేపం చేశారే, ఇది న్యాయమేనా? కొత్త న్యాయం కాదు హనుమద్దాసు, పరమ సత్యం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధులు ఉన్నారే, వాళ్ళ కథలు ఊరూరా చెప్పాలి, ఉప్పు పాతరేసి ఉత్తర క్రియలు చేయాలి. అంత మాట ఎందుకు లేదా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల శక్తి అధికారం ఉన్న నీ కొడుకు గాని, న్యాయాన్యాయాలు తెలిసిన నువ్వు గాని నరసింహుల పక్షాన ఒక మాట కూడా మాట్లాడలేదే. మరి మేమందరం ఏమనుకోవాలని వద్దాసు? నా గురించి నా కొడుకు గురించి కాదు స్వామి అనుకోవాల్సి, మనందరం కలిసి ఆ నీలకంఠాన్ని ఎలా ఎదుర్కోవాలని ముందుగా అనుకోవాలి. మనందరి గొంతులు ఒకటిగా కలుపుకోవాలి, మనందరి గతులు ఒకటిగా చేసుకోవాలి. అప్పుడు చలిచేమలు కూడా బలవంతమైన సర్పాన్ని చంపగలుగుతాయి. కానీ ఈరోజు ఏమైంది? ఈ నరసింహులు తొందరపడి ఆవేశపడ్డాడు, అరిచాడు. ఒక గొంతు మోగినట్లు మోగింది, చల్లారింది. ఇక్కడ నా మీద అరిచిన ఈ గొంతులన్నీ అప్పుడు ఏమయ్యాయి? మోగగా నా మాట కోసం, నా ఆవేశం కోసం ఎదురు చూశాయి. ఎందుకని? నా కొడుకు కలెక్టర్ కాబట్టి. అంతేగాని తమకు జరుగుతున్న ద్రోహాన్ని గురించి కానీ దోపిడీని గురించి కానీ చెప్పుకోవడానికి ఒక్క నోరు పెగలలేదు. కలెక్టర్ తండ్రిగా కాదు, గంగిరెద్దుల హనుమద్దాసుగా అడుగుతున్నాను. చెప్పండి, సమాధానం చెప్పండి. చెప్పడానికేముంది? మనం తిరుమలయ్యన కలెక్టర్ చదివించుకుంది మనందరి బతుకులు బాగు చేస్తాడనేగా. అంటే నీ మేనల్లుడు కలెక్టర్ కాకపోతే తరతరాలుగా ఇలాగే బానిసల్లాగా బ్రతకడానికి, అసమర్థుల్లాగా తలవంచుకోవడానికి సిద్ధమేనన్నమాట. చూడండి, తిరుమల దాసు ఒక రకంగా మనకు సహాయమే చేశాడు. అతనే కనుక అంత చెడుగా మారుండకపోతే మనలో ఈ చైతన్యం వచ్చేదా? మనందరం సమిష్టిగా ఆలోచించే అవకాశం కలిగేదా? ఇప్పుడొచ్చిన ఈ చైతన్యం ఐకమత్యం ఇలాగే ఉండాలంటే మనకు పట్టుదల కావాలి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. అప్పుడు మనల్ని కాపాడడానికి ఏ కలెక్టరు అక్కర్లేదు. మన ఆకలి చాలు, ఆకలిలో పుట్టే ఆవేశం చాలు, ఆవేశం వెనక ఉన్న లక్ష్య సిద్ధి చాలు. అప్పుడు మాత్రం ఆ నేలగడ్డ అంత తొందరగా లొంగుతాడా? ఇంకా రెచ్చిపోయి కలెక్టర్నే మసిపూసి మారేడికాయ చేసి మన మీదకే ఉసుకొల్పితే? తిరుమల దాసు కలెక్టర్గా నాకు అడ్డుపడితే వాడు కొడుకుగా కూడా నాకు మిగలడు. వాడికిక్కడే నూకలు చెల్లించి నూరేళ్లకి లెక్క కడతాను. దశమొచ్చే దశ తిరిగి ఘడియొచ్చేరా ఘడియొచ్చేరా, మన దిశ మారే తిథి వచ్చేరా మన దిశ మారే తిథి వచ్చేరా. నవమేళి దశమొచ్చే దశ తిరిగి ఘడియొచ్చేరా మన దిశ మారే తిథి వచ్చేరా మన దిశ మారే తిథి వచ్చేరా. పదరా బసవ పద 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 పదమంటూ పొలాలకొచ్చారా, ఆరు నూరులై అందరూ ఒకటే అరకలు పట్టారా, సాముల భూములు తమవేనంటూ సాగును చేశారా, వాములు తూములు గట్టులు మెట్టలు వారికి దక్కేనా దేవా. రండి సార్, రండి రండి. మీరు పని కట్టుకు రావాలా? కౌరు పెడితే నేను వచ్చాడుగా. నాకు తెలుసురా నీ విశ్వాసం, కానీ ఈ బుద్ధే మీరు అనుకుంటే ఎంత బాగుండేది. అదేమిటి సార్, ఏం జరిగింది? రే, నువ్వు కలెక్టర్ అయ్యావన్న సంబరంలో తన ఉరికే మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తున్నాడు, సంధి పుట్టి ఇలాంటి తల తోకలేని పనులు చేస్తున్నాడు. మరి లేకపోతే ఏమిట్రా, తెల్లకి తెల్లారే జనాన్ని పోగు చేసుకొచ్చి నా పొలాలు ఆక్రమిస్తాడా? మా నాన్న ఎంత పనిచేశాడా? ఆశ్చర్యంగా ఉంది. అదేరా మరి, ఈ వెప్ప బుద్ధి వాడి పురికే పుట్టిందో లేక ఏ వెప్పమైనా రెచ్చగొట్టాడు? రెచ్చగొడితే మాత్రం వీడి బుద్ధి ఏమైందిరా? నేనే కలగ చేసుకుని నాలుగు తండ్రిని అనుకో, ఏమో ఉండేవాడు. పైగా కొత్తగా కలెక్టర్ అయినా నీకెంత చెట్ట పేరు? మీ నాన్నకింత అవమానం జరిగింది అంటే టిఫిన్ ఏర్పాటు. రండి సార్, టిఫిన్ చేద్దరు కానీ. ఊరంతా కలిసిందంటున్నారు, వాళ్ళంతా చేరాన్ని బెదిరించలేదు కదా. బెదిరించడానికి వాళ్ళు ఎవర్రా? పూటగా ఠికాణా లేని పూరు గుడిసుల్లో ఉండేవాళ్ళు, పురుడు పోసుకోవాలంటే పుస్తల ముకును బతికేవాళ్ళు. అయినా వాళ్ళని చూసి వీడి బెదరటేమిట్రా? చెట్టంత మనిషిని నేలేను.
చేతికి అందొచ్చిన వాడివి, అధికారం చేతిలో ఉన్నవాడివి నువ్వు లేవు. ఏమిట్రా, మీరు నిశ్చింతగా ఉండండి, నేనే స్వయంగా వచ్చి కూర్చోండి. అసలు విషయం తెలుసుకుంటాను. నీతి తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరైనా సరే సార్, క్షమించిన అవసరం లేదు. అది తండ్రి అయినా ఒకటే, తల్లి అయినా ఒకటే. అసలు ఈ వ్యధోపం చేసిన వాళ్ళకి నీకు రక్త సంబంధం లేదనుకోరా. నేను ఇక్కడికి రావాల్సిన పనే లేదు. ఈ వాడికి రంగదాసు, హనుమద్దాసులు భూస్థాపితమై ఉండేవారు. వాళ్ళు ఉన్న పొలం అంతా మంది అంటారా? మనదేనా మెలకంటావేమిట్రా? 15 సంవత్సరాలుగా అయ్యగారి చెమటతోను, అస్మదేయుడు రక్తంతోనూ తెరిచిన భూమాత ఈనాడు వీళ్ళ చేతి ఇలా బలాత్కరింపబడుతోంది. ఓసారి హనుమద్దాస్ గారిని పిలవండి. హనుమద్దాసు నువ్వుండు, నేను ముక్కుతా. ఒరే హనుమద్దాస, హనుమద్దాస్ ఇలా రా, అయ్యగారు కలెక్టర్ గారు వచ్చారు, ఇలా రారా, రాయితో. వాడిని ఎలా పిలిస్తే ఎందుకు వస్తాడయ్యా? ఆ నాగలెద్దులో ఒకదాన్ని తప్పించి వాడు నా కాడి కట్టేసి లాక్కురావాలి కానీ. ఒరే తిరుమల, వాళ్ళు దొమ్మికి దిక్కు ముందే ఫైరింగ్ అది ఇచ్చారా? ఒకళ్ళిద్దరు హరియం అంటే కానీ మిగతా వాళ్ళు కాలబేరానికి రారు. ఇచ్చారా? ఎస్పీ గారు తుపాకులు గురిపెట్టి శ్రీకారం చుట్టాయి. ఏమండి హనుమద్దాస్ గారు, ఒకసారి ఇలా వస్తారా? నమస్కారం కలెక్టర్ గారు. తండ్రి కొడుక్కి నమస్కారం చెప్పి ఆయుష్క్షణం చేయక్కర్లేదురా. తప్పైపోయిందని చెప్పి తప్పుకుంటే చాలు. తండ్రిని చూడడానికి వచ్చిన కొడుకు అయితే ఇంత మంది మార్బలంతో రావాల్సిన అవసరం లేదు. నన్ను పేరు పెట్టి పిలవలసిన అగత్యం లేదు. మా పళ్ళు చెడగొట్టకుండా చెప్పండి కలెక్టర్ గారు, మీరేం పని మీద వచ్చారు? మీరెవరు భూముల్లో ఇలా బలవంతంగా ఆక్రమించడం చట్టరీత్యా నేరం తెలుసా? మాకు న్యాయం తప్ప చట్టం తెలీదు. ఆహా, పోనీ న్యాయం తప్పి ప్రవర్తిస్తే పళ్ళు రాలుగొట్టడం అన్యాయం కాదు అని తెలుసు కదా. అయితే ముందు మీరే పళ్ళు రాలుగొట్టించుకోవాల్సి ఉంటుందేమో, ఆలోచించి అవకాశం మాకిప్పించండి. మా అయ్యగారు అంత మాట్లాడతారు. రంగదాస్ గారు పోతరికి చూడండి హనుమద్దాస్ గారు, ఒకడికి అన్నం పెట్టడం న్యాయమే, కానీ మరొకడింట్లో దొంగతనం చేసి పెట్టడం చట్టం కాదు. అంటే ఎవరివో సొంతమైన భూముల్ని మేము అన్యాయంగా ఆక్రమించుకున్నామంటారు. పోనీ సర్కారు మనుషులైన మీరు ఆ భూములు ఎవరివో చెప్పగలరా? నీలకంఠం గారుగా నేను ఆయన చెప్తున్నారుగా. చెప్పగానే ఆయన మాటలు నమ్మిన మీరు ఇప్పుడు ఈ భూములు మావి అని చెబుతున్న మా మాటలు నమ్మి మీ తుపాకుల్ని నీలకంఠం గారి వైపుకు తిప్పండి, సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి గుడ్డిగా ప్రవర్తించడానికి మేమే సన్నాసులం కాదు, బాధ్యత గల ఉద్యోగులు. బాధ్యత గల ఉద్యోగికి ఇవి ప్రభుత్వానికి చెందిన బంజర భూములని తెలియదా? తెలిసినా తెలియనట్టుగా నటించడం నీలకంఠం గారు ఆఫీసర్గా నేర్పే మొట్టమొదటి పాఠం. పాపం కొత్త కలెక్టర్ గారికి ఇంకా అక్షాభ్యాసం కాలేదేమో. మా నాత ఆ తుపాకీ తీసుకురావా, ముందు వీటి కాలు చేతులు పారేస్తాను, దాంతో వీళ్ళందరూ మూతపడతాయి. నీలకంఠం గారు,
పోయిన తెల్లదొరలు కూడా మీలాగే ఈ దేశమంతా మాదేనని తుపాకులతో బెదిరించారు. కానీ చివరకు ఏమైంది? మీ తుపాకీ గుండు మనిషిని చంపగలదేమో కానీ మనిషి గుండెలో పుట్టిన ధర్మాన్ని చంపలేదు, న్యాయాన్ని తుడిచిపెట్టలేదు. ఈ ధర్మ పొన్నాలన్నీ వింటూ కూర్చుంటే తెల్లారిపోతుందిరా, తాడో పేడో తెలిసి బయటకంటే. తొందరగా పనిచేయిస్తే మాకు మంచిది, వెళ్ళి మా పని మేము చూసుకుంటాం. అనుకో, రెవెన్యూ అధికారి గారు కూడా ఇక్కడే ఉన్నారుగా. రండి ఆఫీసర్ గారు, రండి చెప్పండి. అసలు ఈ భూములు ఎవరై, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దీని మీద ప్రభుత్వానికి వచ్చే పైసలు ఎన్ని, ఈ నీలకంఠం గారి ముట్టే మూటలేని చెప్పండి. చెప్పండి ఆఫీసర్ గారు, ఈ భూదేవి మీద ప్రమాణం చేసి చెప్పండి. ఈ భూములు ఎవరివో వివరంగా చెప్పండి. ఏం సరిది, ఈ హనుమద్దాస్ గారు ఏదైనా అపోహలు ఉంటే ఆయన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీకుంది. ఈ హనుమద్దాస్ గారు కానీ ఆ రంగదాస్ గారు కానీ ఆధారాలని అభాండాలు వేస్తున్నారా, లేక నీలకంఠ గారి మీద ఉన్న ద్వేషంతో ఎలా ప్రవర్తిస్తున్నారా, నిర్భయంగా చెప్పండి. అదండి, అది ఈ భూములన్నీ కూడాను మరి ప్రభుత్వం బంజరు అని ప్రకటిస్తే మరి ఈ శిస్తులు నీలకంఠం గారు ఏమిటాడు రే, అసలు ఆ పాత పురాణం ఇప్పుడు ఇప్పుడు దొరకాల్సింది. ఏ మీరు రంకు బయటపడుతుందనా? ఒరే తిరుమల, వీళ్ళందరినీ ఎలా దారికి తీసుకురావాలో నీకు ఇంటి దగ్గర వివరంగా చెప్తాను పద. ఇదో ఎస్పీ గారు, మీరు ఇక్కడే ఉండి వీళ్ళని కనిపెడుతూ ఉండండి, ఈ లోపుగా మేము కాస్త ఎంగిలి పడి వస్తాం. వెళ్ళండి వెళ్ళండి, ఆఫీసర్కి ఎంగిలి పడితే మీకు అలవాటే కదా. ఏమండి కొత్త కలెక్టర్ గారు, ఇది వరకట్లాగా మేము మీ తాటాకి చప్పలికి బెదిరేది లేదు, అది గుర్తుంచుకోండి. దక్షిణం వైపు చేయనండి, 26 ఎకరాల 70 సెంట్లండి. శిస్తండి 38 రూపాయల 15 పైసలండి. ఈ ఉత్తరం వైపు చేయనండి, 28 ఎకరాల 30 సెంట్లండి. శిస్తండి చెల్లించి 6 సంవత్సరాలైందండి. ఇకపోతే ఈ తూర్పు వైపు మనకింద ఎంత భూముందో చెప్పాడు. చిత్తం చిత్తం మొత్తం అండి, మనం సాగు చేసుకుంటున్న బంజరు భూమి అండి మరి 126 ఎకరాల. అదిరా తిరుమల, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఇదిగో మొత్తం ఈ 126 ఎకరాల పొలం అంతా అంత విడమర్చి చెప్తే గాని అర్థం కాదు. నీలాంటి సన్నాసం కాదయ్యవాడు, చదువుకున్నవాడు, సమస్యను బాగా అర్థం చేసుకోగల సమర్థుడు. ఒరే తిరుమల, నాకు అర్థమైంది సార్. అదే ఇప్పుడు ఈ 126 ఎకరాల చిల్లర పొలం పాలకల్లో బంజరు భూములు కింద రాసుకుంటా అనుకోండి, అవి పర్మనెంట్గా మీరు అనుభవించే ఏర్పాటు నేను చేయాలి, అంతే కదా. చూడవయ్య, నువ్వు ఉన్నావు కాకివి, కావు కావు నరుస్తు కోయిల, మన మామిడి చెట్టు మీద వాళ్తూనే ఇంకా చిగుళ్ళు కూడా తినకుండానే కూ కూ అని ఎంత మధురంగా కూస్తున్నాడు. అరే తిరుమల, నిజంగా నీకు అదేముంటా, నువ్వు కాస్త బయటకు వెళ్ళవయ్యా. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేమంట. కరెక్టరా ఈ సమస్యకి రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి 99 ఏళ్లకు మనం లీజ్ రాయించుకోవడం, ఏం సార్? రెండోది ఏదో ఇంతని గవర్నమెంట్ రేట్ ఖాయం చేసుకుని అది మనం కొనేసుకోవడం. ఆ రెండుదే ఖాయం చేయరా, శాశ్వతంగా మందరిపోతుంది, ఎదట వాళ్ళు నోళ్లు పడిపోతాయి, ఇక దాని గురించి సమస్య ఉండదు. కరెక్ట్ సార్. చిత్తం, మీరు మాకు కాస్త అడ్డం లేకుండా అలా బయటకు వెళ్ళండి. నేనే వడ్డయ్యా. అయ్యో, దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తెర అడ్డంగా ఎందుకు వేస్తానంటే ఏం చెప్పిస్తావను. సరే సరే సరే, ఇది ఫలం అనుకో, పత్రం అనుకో, తోయవ అనుకో, ఇవాళ నుంచి ఇదంతా నీది అనుకోరా. అదే బాగుంటదండి. అదేవిడు సార్, ఆ దేవుడే చెల్లించిన మొక్కుల్ని లంచం కాదనుకో స్వీకరించి ఆశీర్వదిస్తున్నాడు. కాదనకండి సార్. అవునరా తిరుమల, సీత ఆ నీలకంఠ వెంటి దగ్గర నుంచి నాను రావడం. అవును, వాడు రమ్మంటే వెళ్ళిపోవడమేనా, రానని ఎందుకు చెప్పలేదు? వాడంటే నాకు భయం. వాడిని చూసి నువ్వెందుకు భయపడాలి? నువ్వు కలెక్టర్వి, పోలీసులు తోడున్నారు. నిజమే, అది తెలుసు కూడా ఆ నరసింహుల్ని గొడ్డును బాదినట్టు బాదుతుంటే రాయి మింగినట్టు కూర్చుంటావా? ఏం చేయను, నన్ను బండి కట్టేసి కొడతాడేమో అని భయం. లంచం కూడా పుచ్చుకున్నావా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. నువ్వు కలెక్టర్ అయితే ఏదేదో చేస్తావని, ఊరికి ఉపయోగపడతావని ఎన్ని ఆశలు పెట్టుకున్నావో తెలుసా? సీత, నన్ను అపార్థం చేసుకోకు. బాధ్యత జీవితమూ కాదు, జీవితం బాధ్యత కాదు, బాధ్యత జీవితం ఒక్కటే అనిపించి
నా కళ్ళు తెరిపించావు. నువ్వు మనిషివి కావు, నిజంగా దేవతవి. మీ అమ్మ నాన్న ఇంట్లో లేరు, మా నాన్న కూడా లేడు, నేను మాత్రమే ఉన్నాను. ఎక్కడికి లేరు? ఆ సంగతి తర్వాత చెప్తాను, ముందుది చెప్పు. ఆ నీలకంఠ ఇంటి దగ్గర నుంచే నన్ను రావడం? అవును. ఏ, వాడు పిలవంగానే వాడి వెంటపడి వెళ్ళిపోవడమేనా? రానని చెప్పలేవు? ఎందుకు చెప్పాలి? ఒక ఆఫీసర్గా నాకు ఎంతో మందితో ఎన్నో రకాల పనులుంటాయి. ఏమిటా పనులు? వాడు పెట్టిన గడ్డి తినడం, వాడు పోసిన మందు తాగడం, అవేనా పనులు? వాసన వస్తుందా? నాకేం నవ్వు రావటం లేదు. ఆ నర్సింహం నీ గుడ్డును బాదినట్టు బాతుంటే రాయి మిగినట్టు కూర్చుంటావా? అందుకే నన్ను కలెక్టర్ అయి మన ఊరొచ్చింది. చూడు, పెళ్ళాన్ని మొగుడు కొడుతుంటేను, యజమాని నౌకర్ని కొడుతుంటేను కలెక్టర్ వచ్చి తగు తీర్చక్కర్లేదు. దానికి పోలీసులు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఓహో, అయితే నువ్వు మా వాడి అనుకోవడం, మా కష్టాలు తీరుస్తావనుకోవడం మా పొరపాటనమాట. అది నీకే తెలియాలి. ఆ నీలకంఠం దగ్గర లంచం కూడా తీసుకున్నావా? అట్ట చూడకు సీత, తప్పైపోయిందని చెప్పాగా. ఏమిటా చూపు, ఏదో తప్పు చేసిన వాళ్ళగా? నువ్వు చాలా మారిపోయావు బావా. సరే గాని, నాకు పట్నంలో పెద్ద బంగ్లా ఇచ్చారు, అమ్మని నాన్నని అక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా వస్తే బాగుంటుంది సీత. ఏం బాగుండదు, నేను అసలు రాను. నీకు నాకు ఏమిటా సంబంధం? ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అంతే. ఇక నీ మొహం కూడా నాకు చూపించుకో. యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి యోవాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి మన ఇద్దరు శృతులు కలిసాయంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నుంచి మీరంటే నాకు ఇష్టమని, మా బావ అంటే నాకు ఇష్టం లేదని, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నట్టు మీకు ధైర్యం ఉంటే నన్ను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. అట్ట మీకు ఇష్టమేనా?
గురుబ్రహ్మ గారు, ఇదేమిటో చూసారా? పంచాక్షరి గారి అప్లికేషన్. ఎవరు పెట్టింది? 30 రోజుల్లో షార్ట్ హ్యాండ్ టైప్ నేర్చుకుంటారట. నా పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం ఇవ్వమంటున్నారు. ఆ ఉద్యోగం ఇచ్చే ముందు నాకు వచ్చిన సహాయం చేయరా తిరుమల దాసు. ఏమిటండి? ఆంధ్రదేశంలో ఎక్కడా ఏ పుస్తకాల షాపుల్లోనూ ఈ 30 రోజుల్లో నేర్పే పుస్తకాలు లేకుండా చేయరా నాయన. బాబు సార్, పుంతలూరు పంతులు గారట సార్ వచ్చారు. రమ్మను. బంజరు భూములు స్వాహా స్వాహా మొదటి బోణి. అయ్యా తిరుమల దాసు గారు. అబ్బా, గారు అని పిలిస్తే పరాయి వాడిని పిలిచినట్టుందయ్యా. మీ నాన్న వాడు నాకు బాగా తెలుసు. మా ఊరది మీటింగ్ వెళ్ళాలి. ఆ విషయం అయ్యగారు చెవిని వేసేస్తే. నువ్వు ఆ విషయం ఆయన ఎడంచెవిని వేసే, నేను ఈ విషయం ఆయన కుడి చేతిలో పెట్టేస్తాను. అయ్యా కలెక్టర్ గారు, శివపురంలో బంజరు భూములుగా చలామణి అవుతున్న పొలాలు నీలకంఠం గారి స్వాధీనంలో ఉన్నాయి కదా. అవును. అవి ఎలాగైనా పంతులు గారికి దక్కేటట్టు చూడాలి. అవునయ్యా, ఆ విషయమై నాకు గురుబ్రహ్మ ఉప్పు అందించిన దగ్గర నుంచి నా రక్తం అంతా ఉప్పు కషాయం అయిపోయింది అనుకో. ఇది దగ్గర ఉంచుకుని ఆ పని ఎలాగైనా జరిగేది చూడాలి. అబ్బే, ఇలా చిపుచ్చుకోవడం చాలా అన్యాయం అండి. అబ్బానే వాడివే, నీకు ముందున్న కలెక్టర్ ఏకంగా హుండీ చేపెట్టేశాడు. ఇలా మడి కట్టుకుంటే కుదరదయ్యా. ఈసారికి ఇలా కానిచ్చేద్దామండి. లక్ష్మి గల్లు గల్లు అంటూ బల మీదకి వచ్చింది పాప. సార్ ఎవరు? అప్పలరాజు గారట వచ్చారు సార్. అప్పలరాజా? వాడెందుకు వచ్చాడండి? వాడు పరమ దౌర్భాగ్యుడు. లుచ్చా, ఏదో మీటింగ్ విషయమై వచ్చుంటాడండి. మీరు వెళ్ళండి, మీ పనే పనట్టే. ఈ విషయం 3 గంటల వాడికి తెలియనివ్వకండి. అదే 2 గంటల వాడికి తెలీదు. ఓ అప్పలరాజు గారు. ఏటి పంతులు గారు ఎలా వచ్చారు? ఏం లేదు, మా ఊళ్ళో కొత్తగా నీటి కుళాయిలు పెట్టిస్తున్నాము. అది కలెక్టర్ గారి చేత ప్రారంభోత్సవం చేయిద్దామని. అవును, మీరేమిటి ఇలా వచ్చారు? నాది అట్లాంటి పనే. మా ఊళ్ళో ఆడంగులు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ప్రతి 200 గడపకి 2 కట్టించాను. దాతలు! అది కలెక్టర్ గారితో ఓపెన్ చేయిద్దామని. నువ్వు వెళ్ళు. మరి నాయన, పేరు ఆరోగ్యం అండి. చూడు ఆరోగ్యం, ఈ డబ్బు దగ్గర ఉంచుకో. ఇప్పుడు లోపలికి వెళ్ళాడే వీనుగా, వాడు కలెక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నాడో విని అంతా చెప్పు. మాది పొంతలూరు. అది తిరుమల దాసు, ఈ బంజరు భూములు ఎలాగైనా నాకే దక్కేటట్టు చేయాలి. అలాగే ఆ విషయం నేను చూసుకుంటానండి. ఈ విషయం ముడుపు లేకుండా వస్తానటయ్యా. గురుబ్రహ్మ, వై ఆర్ ఎంకరేజింగ్ ఆల్ దిస్? ఐ హేట్ దిస్ పీపుల్ అండ్ ఐ హేట్ మాల్‌ప్రాక్టీస్. అండర్స్టాండ్? Yes sir, yes sir. ఏంటి విషయం అన్న తక్కువ అంటున్నారా? అదే, పని అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు కదా అంటున్నారు. ఐటమ్ వేరు, సెపరేటు, ఇది అడ్వాన్స్ మాత్రమే. సార్, నర్సనాయుడు గారట వచ్చారు సార్. ఏమిటి, ఆ చెవిటాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఈ పని మీద వచ్చాడా? అదే, 2 గంటల వాడికే తెలీదు, 3 గంటల వాడికి ఎలా తెలుస్తుంది? రండి, తమ పరే పనట్టే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి అప్పలరాజు, కలెక్టర్తో నీకేటి పని? మా అబ్బాయి అన్నప్రాసన వారిని పిలుద్దామని. నీ స్వార్థం అందుకు వారిని స్వయంగా పిలుద్దామని. నువ్వేంటి? మన పక్కూరుడు కలెక్టర్ అయ్యాడు కదా, వెళ్ళి దండం పెట్టొద్దామని. సరే. అలాగే. నమస్కారం. నాకు టైం లేదు, మీరు వచ్చిన పని 3 ముక్కల్లో చెప్పండి. అయ్యగారు అర్జెంటుగా మీటింగ్ వెళ్ళాలి, విషయం త్వరగా చెప్పమంటున్నారు. 3 లక్షలు ఇస్తానా అని చెప్పలేదా? ఇంకా చెప్పలా, తీసుకుని తర్వాత చెబుదాం అనుకున్నా. ఈ విషయం 3 గంటల వాడు కూడా తెల్లకూడదు. 1 గంటి వాడు కూడా తెలియదు. మీ బొంద వెళ్ళండి. అలాగే. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై. ఎదుకుల వాడలకు కృష్ణమూర్తి, నీవు ఏమి పనికి వస్తేవయ్య కృష్ణమూర్తి. నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి? పాల కోసం వచ్చినాను గోపికాంబ, పాలు పోసి నన్ను పంపు గోపికాంబ. మంచి పాలు పోసి నన్ను పంపు గోపికాంబ. ఎదుకుల వాడలకు కృష్ణమూర్తి, నీవు ఏమి పనికి వస్తేవయ్య కృష్ణమూర్తి. జై
శ్రీకృష్ణ పరమాత్మకు జై. ధింతకు తాధిమి ధింతకు తాధిమి ధింతకు తక్కధిమి ధింతకు తక్కధిమి ధింతకు ధింతకు ధింత కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి, మా అత్తగారి నడక రాధా కృష్ణమూర్తి. కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి, మా అత్తగారి నడక రాధా కృష్ణమూర్తి. మా అత్తగారి నడకవయ్య కృష్ణమూర్తి. కొత్త కొడలివైతే గోపికాంబ, నే రొక్కమిస్తా పుచ్చుకోవే గోపికాంబ. ఇలా మనం ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నీకేమైనా భయంగా ఉందా? మీకు? నాకు కొంచెం భయంగానే ఉంది. నాకు భయంగానే ఉంది. మరి నువ్వే కదా వెళ్ళిపోదాం అన్నావు. అప్పుడు అన్నాను ఎందుకో. మీరేమిటి, మా బావ చాలా మంచివాడు అన్నారు, యోగ జాతకుడు అన్నారు, ఇంకా ఏంటంటూ అన్నారు. అవును మంచివాడు గనక. మరెందుకు ఇంత చెడ్డ పనులు చేస్తూ అందరి చేత మాట్లాడిపించుకుంటున్నాడు? అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు అంతటి వాడికి హేమంతకమణి అపహరించాడన్న నింద రాలేదు? అవును వచ్చింది. ఇది అంతే గోచార దోషం. అంటే దోషం పోగానే మా బావ మంచివాడైపోతాడా? తప్పకుండా అవుతాడు. సీతాలు ఎందుకు ఏడుస్తున్నావు? మనం తిరిగి వెళ్ళిపోదామంటే. అలాగే ఏమిటి ఏమిటి మీ ఇద్దరు? మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇంతకీ చేసుకున్నారా లేదా? తప్పని తెలిసి తిరిగి వచ్చేసాం. ఎంత తప్పు చేశారు స్వామి. నేను ఎలాగూ దీన్ని ఆ తిరుమల దాస్ గారికి ఇచ్చి పెళ్లి చేయటం లేదు. ఇలాంటి పుణ్యాత్ముడు చేసుకుని ఉంటే దీనికి ఓ మంచి మొగుడు దొరుకుండేవాడు, నాకు ఓ పుణ్యాత్ముడు అల్లుడు అయ్యి ఉండేవాడు. ఈ మేనల్లుడు ఎంత పాపం చేశాడు మావే. ఇంకా ఏం చెయ్యాలరా, ఆ నీలకంఠం పాడే పాటకి తాళం వేస్తూ ఆడి అడుగులో అడుగులేస్తున్న చాలదేంటి? నీకు మందు డోస్ ఎక్కువైంది కానీ రా అన్నంతటి మాట్లాడుకుంటాను. రా మావయ్య. నేను రాన్రా. మీ బావ నీకోసమే కాసు కూర్చున్నారు, రండి అందరం కలిసి తిందాం. నువ్వు కూడా రావే, చేసిన ఘనకార్యం చాలు గాని. అది కాదే, అసలు వీడేమిటి, మన ఛాయలికి రావటం ఏంటి, ఇంత మందర స్థాయిలో మాట్లాడటం ఏంటి, నాకు అంత అయోమయంగా ఉంది. అసలు వీడెవడు మనిషే? సీతాలు నువ్వు చెప్పవే, నేనెవరు మనిషిని? గొప్పే, ఇంకాసేపు ఉంటే అయ్యవారిని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. అమ్మా అమ్మా అమ్మా, తల్లి తండ్రి కొడుకు ముగ్గురొత్తి మూర్తులాగా ఎంత నాటకం ఆడారు. ఇదిగో సీతాలు, తిరుమలయ్యని చెడ్డవాడిగా నటించమన్నాడన్న రహస్యాన్ని మీ అత్తమావలిద్దరు మన దగ్గర కూడా ఎంత రహస్యంగా దాచారో చూసావా? ఇంకా కొన్ని రోజులు దాస్తే ఇదిగో ఇది బేమల్లో కలిసిపోతుందని, నువ్వేమో రెచ్చిపోయి తిరుమలయ్య మీద దూకుతావని నేనే చెప్పేమన్నా. నా సంగతి సరే, నాకు బుర్ర తక్కువ, నేను అర్థం చేసుకోలేకపోయాను. కరియాడు ఆ నేలకంటయ్య మా బావు అని ఊత్తుంటే అడి ఇట్టా ఇట్టా ఎట్టా అయిపోయాడా అది. చూడు రంగదాసు, ఇంతకాలం ఆ నీలకంఠయ్యను నాగుబావులా ఆడించావని సంబరపడ్డం కాదు, ఇదంతా నాటకమని మనమంతా ఒకటేని తెలుసుకున్నాక నాగస్వరం వాడి చేతిలోకి వెళ్తుంది, నాగుబాము రెచ్చిపోతుంది. అప్పుడు ఆ నాగుబాము ఆడుతుందో ఆడిస్తుందో, అదను చూసి కాటేస్తుందో, మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఒక నాగరాజు లాంటిది సార్, మీకు తెలియదే ఉంది, అణిగుంటే వరాలిస్తుంది, ఎదురు తిరిగితే కాటేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం దారిలోకి లాక్కు రావాలంటే నాగస్వరం ఊరుతూ దాన్ని తలుపు పెట్టి చేయాలి. నీకు వెండి నాగస్వరం కావాలో బంగారం కావాలో చెప్పిస్తాను, కానీ వెంటనే ఈ భూమిని మాత్రం మనవై చూడాలి. నా ప్రయత్నం కూడా అదే సార్, కానీ దానికి చిన్న ప్రొసీజర్ ఉంది. ఏమిటది? పత్రికల్లో భూముల్ని వేల వేస్తున్నట్టు ప్రకటించాలి. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదండి. ఉండవయ్యా, ఏదో ఒక పడుతూ లేస్తున్న పేపర్లో ఆమోలో ఈమోలో కనిపించి కనిపించినట్టుగా వేయిస్తాం. వేయించావరా? ఆ తర్వాత ఊళ్ళో జనానికి టంకు వేసి వేలం వేస్తున్నట్టు తెలియపడతారు. అప్పుడు ఊరంతా తెలిసిపోతుంది కదండి. ఉండవయ్యా, తెల్లారగట్టే కొడుకుకి ముందే మన పెరట్లోనో పంపు దగ్గర టంగు టిగ్గుమంటూ రెండు ముట్టాలు అనిపిస్తాం. అనిపించావరా? ఇంత మూలంగా తెలియజేయడం కావాలగా.
నువ్వే ముక్కర్ల, నేను ముక్కుతా. ముక్కండి. ఇళ్ళ మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయటం ఏమనగా, శివపురం గ్రామ శివార్లలోని సర్కారు బంజరు భూముల్ని కలెక్టర్ బరశ్రీ తిరుమల దాస్ గారి సమక్షంలో వేలం వేస్తున్నారు గనక తెలియజేయటమైందో. శివపురం శివార్లలోని ప్రభుత్వం వారి బంజరు భూములు 126 ఎకరాల 70 సెంట్లు వేలం జరిపించడానికి గాను కలెక్టర్ శ్రీ తిరుమల దాసు గారు అనుమతించారు కాబట్టి వేలం ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం వారి పాట 75,000 రూపాయలు, ప్రభుత్వం వారి పాట 75,000, ఒకటోసారి 75,000 రూపాయలు, నీలకంఠం గారి పాట 100,000 రూపాయలు, ఒకటోసారి నీలకంఠం గారి పాట 100,000 రూపాయలు, నా పాట 150,000 రూపాయలు, అప్పలరాజు గారి పాట 150,000. నమస్కారం నీలకంఠం గారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. ఈ సంవత్సరం కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? అబ్బే దిగులు పెట్టేసింది కదా, 2.5 లక్షలు. ఏమిటి నష్టమా? కాదు, నా పాట. అప్పలరాజు గారి పాట 2.5 లక్షలు, అప్పలరాజు గారి పాట 2.5 లక్షలు, ఒకటోసారి మా అయ్యగారు పంతులూరి పంతులు గారి పాట 3 లక్షలు, పుంతలూరు పంతులు గారి పాట. ఈ పంతులు గారు ఎక్కడి నుంచి చూడపడ్డాడు బాబు? వీళ్ళంతా ఇలా దిగిపోతున్నారు, మీరు అసలు డప్పు ఎక్కడేశారే? నాకు డప్పుకి తప్పి విషయం మీరు ఎప్పటికీ తెలియదండి. నా పాట 3.5 లక్షలు, 3.5 లక్షలు, నీలకంఠయ్య గారి పాట 3.5 లక్షలు, ఒకటోసారి ఒకటోసారి నా పాట 1.5 లక్షలు. అయ్యా పాట 3.5 లక్షల మీద నిలబడింది, మరేటి ఎట్ట ఎట్ట అంటున్నావు? అంటే ఒకటోసారి అని ఇలా వేలు చూపిస్తున్నారయ్యా, అంటే ఒకటోసారి అని ఇలా ఇలా వేలు చూపిస్తున్నాడు. నీకు గిట్టుబాటు కాదు కానీ నువ్వు పాడవద్దు ఆడవద్దు. వచ్చి కూర్చో. నీలకంఠయ్య గారి పాట 3.5 లక్షలు, నా పాట 3,75,000, 3,75,000, అప్పలరాజు గారి పాట 4 లక్షలు, 4 లక్షలు, పుంతలూరు పొంతులు గారి పాట 4 లక్షలు, 4 మాతిక, నా పాట 4 మాతిక, 4 మాతిక. నేను అనేశానయ్యా, నేను మొదట అన్నానుగా. ఆల్రెడీ నేను అనేశా, దమ్ముంటే పైన పైన పాడు. తిరుమల టైం లేదు, నీలకంఠయ్య గారు 4 మాతికలు 3 సార్లు అనిపించాయి కానీ. నీలకంఠయ్య గారి పాట 4,25,000, ఒకటోసారి రెండోసారి 5 లక్షలు. ఎవరది? ఎవరు 5 అన్నది? ఎవరది? నేను బాబు గవరయ్యని. ఎరా ఒళ్ళేమైనా తిమ్మిన తిమ్మిదిగా ఉందా? ఏమిటి ఇప్పుడు కూర్చో. నా పాట 5 లక్షలు బాబు. పాట అంటే పల్లవులు చరణాలు ఉండేది కదరా, 1,00,000 రూపాయలు ఉండేదరా? తెలుసు బాబు, 5 లక్షలు. ఒరే గౌరయ్య, మత్తిస్థిమతో ఉంటే మాట్లాడుతున్నావా? 100 ఎకరాల వేలం, పెద్ద పెద్ద వాళ్ళ మధ్య పోటీ. తెలుసులేవయ్యా, అక్కడ కలెక్టర్ గారిని పెట్టుకుని మధ్యలో నువ్వేంటి కేతిగాళ్ళగా? ఏమండి మా తాత పాట 5 లక్షలు. నీ తాత పేరేమిటమ్మా? గంగడోలు గౌరయ్య గారండి. గంగడోలు గౌరయ్య పాట 5 లక్షలు. ఏమండి గారని పిలవండి. ఏమయ్యా నీలకంఠయ్య, నీ మనిషిని ఒక రంగంలోకి దింపి పొలం అంతా కాజేయాలని నాటకం కదిది, వాడి నీ పాత్రధారి కాదు చౌరుగా. వెధ పొలం కాజేయడానికి ఇలాంటి ముచ్చోని అడ్డు పెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. తప్పు లేదు, బినామీ లావాదేవీలు అట్టాగే ఉంటాయి. నాకు 50,000 ఇచ్చి పంపిస్తే నేను పైపాట పాడను చౌరుగా. 50,000 ఇవ్వటానికి నేనేం కాజులు తొడిగించి కూర్చోలేదు. నీలకంఠయ్య గారు, మీరు మీరు కొట్లాడుకోవడం కాదు, పని అయితే చూడండి. గౌరీ ఏదో పాడతానంటున్నాడు కదా, పాడినివ్వండి. ఏమిట్రా వాడు పాడేది? లంబోదర లక్కుబిక్కరానా? ఎరా 5 లక్షలు పడతావా? చూపిస్తారా డబ్బు? తమరు చూపించారా బాబు? చంపేస్తా జాగ్రత్త. ఎందుకయ్యా చంపేది? నిజం మాట్లాడినందుకు. ఏమిటో మాటలు కలెక్టర్ బాబు, త్వరగా కానివ్వండి, మేము పనిలోకి వెళ్ళాలా. గంగడోలు గౌరయ్య గారి పాట 5 లక్షలు, ఒకటోసారి రెండోసారి 5.5 లక్షలు, నీలకంఠయ్య గారి పాట 5.5 లక్షలు, ఒకటోసారి 6 లక్షలు, గౌరయ్య గారి పాట. ఆటగా ఉందా? ఇది అయిపోయింది, మీ అందరిని చెట్టు కట్టేసి చర్మం చేస్తాను జాగ్రత్త. 6.5 లక్షలు, నీలకంఠయ్య గారి పాట 6.5 లక్షలు, ఒకటోసారి రెండోసారి 7 లక్షలు, గౌరయ్య గారి పాట 7 లక్షలు, ఒకటోసారి రెండోసారి 3.7 లక్షలు. ఎరా 7 లక్షలకు నువ్వు పొలం పడతావా? మానం కాపాడుకోవడానికి నీ పొలం మీద గజకుంటలేదు, 7 లక్షలు పడతావరా? నువ్వు చూసురా చూసురా డబ్బు.
అయ్యా, ఇది రాజుపాలెం అప్పలరాజు గారు కలెక్టర్ గారికి ఇచ్చుకున్న లంచం. ఇది పుంతలూరి పొంతులు గారు కలెక్టర్ గారికి ఇచ్చుకున్న పుణ్యం. ఇది నరసయ్య నాయుడు గారు కలెక్టర్ గారికి ఇచ్చుకున్న నైవేద్యం. ఇది మా అయ్యగారు కలెక్టర్ గారికి ఇచ్చుకున్న తాంబూలం, వెరసి 700,000. తిరుమల దాసు. నీలకంఠయ్య గారు, గుడిని గుడిలో లింగాన్ని మింగాలనుకుంటే చాలా కష్టం, అరగదు. ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టుకుని ఆడించవచ్చు, కానీ ప్రభుత్వ అధికారులు మటుకు ఆడించలేరు, అది గుర్తుంచుకోండి. కలలెందుకు కదలెందుకు తలపెందుకు తపమెందుకు కలలెందుకు కదలెందుకు తలపెందుకు కోకిలన్నీ కనుల ముందే కొలువు తీరిన వేళ కోకిలన్నీ కనుల ముందే కొలువు తీరిన వేళ కదలెందుకు కదలెందుకు తలపెందుకు తపమెందుకు కొనచూపుల కలికితనం విరుల వాన కురిసింది కొనచూపుల కలికితనం విరుల వాన కురిసింది కరిగిపోని కాంతివనం కోటి చిగురులేసింది చిరునవ్వుల చల్లదనం సిరుల వరము చిలికింది చిరునవ్వుల చల్లదనం సిరుల వరము చిలికింది చెదిరిపోని చెలి నిధనం తీరని రుణమైంది మలిగిపోని మమతలన్నీ మదిని వెలిగే వేళ పూత పోసిన పుణ్యమంతా పుణ్యమయ్యే వేళ కలలెందుకు కదలెందుకు తలపెందుకు తపమెందుకు గంగిరెద్దులు ఆడించుకునేవాడు మనల్ని ఎంత ఆట పడిస్తాడా పంతులు గారు? డబ్బు పోతే పోయిందండి, 10 మందిలోనూ బండారం బయటపడిపోయింది కదా. ముసలాడు కట్టెలు తెచ్చాడు కానీ ఎవరెంత ఇచ్చారో లెక్కలు చెప్పలేదు. మీరెంత ఇచ్చారు? ఎంతో కొంత పుచ్చుకున్నాడు, క్షవరం చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు? ఇంకా ఇన్ని కట్టలు తెండి, మీకు శాశ్వతంగా గుండి చేసి పంపిస్తాను, రండి అని ఆహ్వానిస్తున్నాడంట. అయితే వెళ్దాం పదండి. నువ్వు వెళ్ళు, గోదావరి ఉంది పక్కనే. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. నా కోసం ఎదురు చూడటం కాదు, నేను చెప్పిన ఏర్పాట్లు ఏం చేశారు? మా ఊరు నుంచి బకాసురు లాంటి వాడిని ఎన్నిక చేసి పంపిస్తున్నాను. మనకు కావాల్సింది బకాసురుడు భస్మాసురుడు కాదు, కర్ర తిడే దింపకుండా ఉండాలి. భలే వారే, ఇంతకాయలపల్లి సర్పంచ్ని వాళ్ళ ముఠాని పట్టపగలే టపా కట్టించేసింది మావాళ్లే. మావాళ్ళు అంతే, గొడ్డల పైకెత్తారంటే ముండుని చేత్తో పట్టుకుని తిరిగి రావాల్సిందే. మా వాళ్ళను కత్తులు కటారులతో పంపిస్తున్నా. అలాగే అలాగే. ఏయ్ ముకుందం. సార్, నీ స్టేషన్ లో ఎంతమంది పోలీసులు ఉన్నారు? 15 మంది. 10 మందిని అంగంలో ఏదో జరిగిందని పంపే. జొన్నలో ఏదో దొంగతనం జరిగింది, అక్కడికి 3 వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరు, ఒకటి జ్వరం వచ్చి లీవ్ లో ఉన్నాడు. ఇకపోతే మిగిలింది నువ్వు. ఇవాళ నువ్వు స్టేషన్ లో లేవు. చందులూరులో ఏదో మీటింగ్ ఏర్పాటు కోసం అక్కడికి వెళ్ళిపోయావు. మీటింగులు జరగవు, 144 సెక్షన్ ఉంది. నువ్వు సాయంకాలం నువ్వు తిరిగి వచ్చేసరికి
హనుమద్దాసులు రంగదాసులు వాళ్ళ బృందం సచ్చి ఉంటారు. వాళ్ళ ఇళ్ళు అగ్నికి ఆహుతాయి ఉంటాయి. నువ్వొచ్చి శవ పంచాయతీ జరిపించి వాళ్లలో వాళ్ళకు పూర్వ స్పర్ధల వల్ల ఇలా ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారని రిపోర్ట్ రాసుకుంటాం. వెళ్ళి. మిస్టర్ ముకుందం, రౌడీలు గూండాలు మీ ఊరు మీదకి వస్తున్నారని తెలిసే నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావా? అది కాదు సార్. ఆన్సర్ మై క్వశ్చన్, ఎస్ ఆర్ నో? ఐఎమ్ సారీ సార్. ఈ నీలకంఠం వాళ్ళ దగ్గర బతకాలంటే రెండే పద్ధతులు సార్. ఒకటి మానం మర్యాద చంపుకుని బతకటం, లేదా పెళ్ళం బిడ్డల్ని చంపుకోవడానికి సిద్ధపడటం. అంతకు మించి మార్గం లేదు సార్. నాకు తెలుసు మిస్టర్ ముకుందం, ఐ నో యువర్ ప్రాబ్లం. నీ పై అధికారిగా నీకు పూర్తి రక్షణ ఇవ్వడానికి నేను ఉన్నాను. గో ఆన్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. Without any fear or favor, okay? Get moving. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే చెప్పుకునే దిక్కుండదు. ఐఎమ్ గివింగ్ యూ ద లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేశారు, ఐ వాంట్ స్పేర్ యూ. టేక్ కేర్. స్వామి, ఆనాడు క్షీరసాగర మథనంలో ఎన్నో పుట్టాయి, ఈనాడు మా జీవిత సాగర మథనంలో ఆవేదన, కన్నీళ్లు, ఆక్రోశం, ఒంటరితనంతో పాటు తిరుమల దాసు రూపంలో ఒక అమృత బిందువు కూడా పుట్టిందని అప్పుడు తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు తండ్రి. నాకు ప్రాణం పోసింది మా అమ్మ, నాకంటూ ఒక రూపం ఇచ్చింది ఈ అమ్మల గన్నయ్యమ్మ. మీ దంపతులిద్దరు కలిసి నన్ను ఆశీర్వదిస్తే నా లక్ష్యం నెరవేరుతుంది. ఆ అమ్మ నేలుకోవడానికి అగ్ని ప్రవేశం చేయించమంటారా బాబు? లేదు దేవమ్మ, పిరికితనమనే అరణ్యవాసంలో గడిపిన నేను చెయ్యాలి అగ్నిప్రవేశం. పిరికితనం కాదండి, నీతి నియమాల మీద మీకున్న ప్రగాఢ విశ్వాసం. లేదు యశోద, విచక్షణ లేని విశ్వాసం మూఢ విశ్వాసం అవుతుంది. ధర్మేచ అర్థేచ అంటూ సప్తపది మంత్రాలు చదివిన నేను ఆనాడే ధైర్యేచ వీర్యేచ అని కూడా చదివి ఉంటే మనకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తి కలిగేదేమో. తీర్థులు గారు, మీలోని మానవత్వం, మంచితనం ఆనాడు మీకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పలేకపోయాయి. కానీ ఈనాడు మీకు, మీతో పాటు ఈ గ్రామానికి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పడానికి తగిన అంగబలంతో, అధికారంతో వచ్చాను. చెప్పండి, ఆ కిరాతకుని ఏం చేయమంటారు? ఎలాంటి శిక్ష విధించమంటారు? ఇంకా ఏం చేయాలని ఆలోచించరా? కిరాయి గుండాలతో మన ప్రాణాలు తీయాలనుకున్నవాడు ప్రాణాలు మనం తీయవే. పదండి. ఊరు ఊరు కదిలిందా, పురకలు వేస్తూ సాగిందా. ఊరు ఊరు కదిలిందా, పురకలు వేస్తూ సాగిందా. కుబుసం విడిచిన నాగులవి, కట్టలు తెంచిన బాగులవి. కుబుసం విడిచిన నాగులవి, కట్టలు తెంచిన బాగులవి. నరులే హరులై నడిచారా, వైరుల ఉరులై బురికారా. ఊరు ఊరు కదిలిందా, ఉరకలు వేస్తూ సాగిందా. ఊరు ఊరు కదిలిందా, ఉరకలు వేస్తూ సాగిందా. అమ్మగారు దివంగతులయ్యారు బాబు. ఐఎమ్ సారీ.
బాబు, అమ్మగారు ఈ ఉత్తరం నా చేత రాయించుకుని తమకు అందచేయమన్నారు. ఏమని రాశారు? ఈ వారి పాదపద్మములకు నమస్కారం. నీతి న్యాయం ధర్మం వేపేనని కురుక్షేత్ర సంగ్రామమే కాదు మనస్సాక్షి కూడా చెప్తుంది. జనం ఎంత నిద్రాణంగా ఉన్నా ఎప్పుడూ ఒకప్పుడు స్పందించక మానరు. ఆ జన చైతన్యం అనేది కనిపించని భగవంతుని విశ్వరూపం. అప్పుడు శిష్ట రక్షణతో పాటు దుష్ట సంహారం కూడా జరుగుతుంది. ఆ సంఘటన నా కళ్ళతో చూడలేక నేను ముందుగా నా ఇదోతనంతో కన్నుమూయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలా జరిగితే అది నా పూర్వజన్మ సుకృతం. మీ నుంచి ఏనాడు ఏమీ ఆశించని ఈ దీనురాలు ఒకే ఒక కోరిక తెచ్చండి. నాకు ఉత్తర జన్మ లేకుండా నా ఉత్తర క్రియలు ఏ ఉత్తముడి చేతనైనా చేయించండి. ఇలా అర్థించి పాపమే కట్టుకుని నరకానికే వెడతాను, పుణ్యమే సంపాదించి స్వర్గానికే వెడతాను. ఆ ఈశ్వరేచ్ఛ సెలవు. ఇట్లు మీ పాదదాసి. ఆగండి, ఆగండి మావయ్య. ఏమిటిది, ఎవరి మీదకి దౌర్జన్యం? తిరుమల కలెక్టర్ గారు, నీకు చాలా అధికారాలు ఉండొచ్చు కానీ ఈ రోజు మమ్మల్ని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఆగండి, నేను ఒక ప్రభుత్వ అధికారిని. శాంతి భద్రతలను కాపాడడం నా విధి, నా బాధ్యత. మావయ్య, ఏ బాధ్యతతో మీ మీద గూండాలు దాడి ఆపాను అదే బాధ్యతతో మీ దౌర్జన్యాన్ని ఆపుతున్నాను. అయిన వాళ్ళకో నీతి, కాని వాళ్ళకో నీతి కాదు మావయ్య. అవును, తిరుమల చెప్పేది నిజం. బావా, మనమంతా ఈ కత్తులతో కఠారులతో ఏం చెయ్యాలని, ఏం సాధించాలని? ఆ నీలకంఠం రక్తం తాగాలి. ఆడి రక్తం బలారం చేసి పొలివేరంలో తల్లాలా? ఆ హనుమదాసు, ఇంతకాలం మా ఎనకొండి కథ నడిపించుడివి, ఇప్పుడు మా ముందు నడిచే రాక్షసుడి కథ కట్టించు. తీసుకో తీసుకో బావా. మనం మామూలు గంగిరెద్దాళ్ళం కాదు, మనకు కూడా కొమ్ములున్నాయి, నిరూపిద్దాం. తీసుకో బావా, తీసుకో తీసుకో తీసుకో. నోరున్న మనిషికి, ప్రాణం ఉన్న మనిషికి, ఆలోచించే మనిషికి, నోరు లేని, ప్రాణం లేని, ఆలోచించలేని ఈ గొడ్డలితో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? ఒక్క దుర్మార్గుడికి సమాధానం చెప్పడానికి ఇంతమంది హంతకులు అవుతున్నారా? ఏమిటి బావా, ఆ రోజున కనీసం పక్షుల్లో ఉన్న సామరస్యం అన్న మనలో లేదు అన్నాం. ఈ రోజున అందరం కలిసికట్టుగా ముందుకు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం? నేను కలిసికట్టుగా నడవమన్నది పుణ్యభూమిని యుద్ధభూమిగా మార్చడానికి కాదు, కృష్ణా గోదావరి జలాలతో తడిసిన ఈ నేలపై రక్తాన్ని చిందించడానికి కాదు, ఇటు పది మందిని అటు పది మందిని చంపుకోవడానికి కాదు. రక్తపాతంతో హత్యలతో సాధించేది శ్మశానం, మిగిలేది శ్మశాన శాంతి. మంచితనంతో మానవత్వంతో సాధించేది స్వర్గం కన్నా విలువైన మానసిక శాంతి. ఏంటి హనుమద్దాసు నువ్వు చెప్పేది? మనం ఎంత మంచిగా ఉంటే మాత్రం ఆ నేలకంటే మారతాడా? వాళ్ళు పక్కనే కూర్చొని నీటి పన్నాలు వలిస్తే మంచివాడు అవుతాడా? పుల్లిని బ్రాహ్మణ పెంచినది మాంసాన్నే కోరుకుంటుంది బావా. దాన్ని మార్చడమే చరిత్ర. అసలు సమాజంలో ఒక దుర్మార్గుడు తలెత్తడానికి కారణం ఎవరు? మనం కాదా? మనం ఎలా అవుతాం? ఎందుకు కాదు? బిడ్డ చెడితే తప్పు తల్లిది, భార్య చెడితే తప్పు భర్తది, రాజు చెడితే తప్పు ప్రజలది, వ్యవస్థ చెడితే ఆ తప్పు వ్యవస్థలోని మనందరిది. అంటే మీరు ఒక దుర్మార్గుడిని చంపుతున్నారు కానీ అతనిలోని దుర్మార్గాన్ని చంపడం లేదుగా. సరే, ఈరోజు మీరు నీలకంఠయ్యను చంపుతారు కానీ అతని శరీరం నుండి కారే రక్తం ఎండక ముందే మరో నీలకంఠయ్య పుట్టుకొస్తాడు. అప్పుడేం చేస్తారు? అంటే బ్రతికినంతకాలం ఒకరినొకరు చంపుకుంటూ హంతకులుగానే ఉండిపోతారు కానీ మనుషులుగా బ్రతకడన్నమాట. ఇంతకాలం మనుషులుగా బ్రతికినందుకు మనకేం మిగిలింది? కనీసం మనమైనా చరిత్రలో మనుషులుగా మిగిలిపోవాలని నా ఆశ. మనలోని మంచితనం అతనిలోని అహాన్ని చంపాలి, మనలోని ఆవేశం అతన్ని మనిషిని చెయ్యాలి, మనలోని ఐకమత్యం అతని బాట తప్పు అని చెప్పాలి, సరిదిద్దాలి. ఎందుకు బావా ఇంకా చెవిటివాడి ముందు శంఖం ఓదాలనుకుంటావు? చచ్చిన శవాన్నైనా తిరిగి బ్రతికించగలవేమో కానీ ఈ నీలకంఠ ఇలాంటి ఒక దుర్మార్గుల్లో మార్పు తీసుకురావటం అసాధ్యం. తీసుకురావాలనుకోవటం అవివేకం. మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. పనికిరాని బండశిల నుండి భగవంతుడి రూపాన్ని మలుస్తుంది మనిషి. రెండు చేతులు జోడించి ఆ దైవాన్ని కొలవడానికి కారణం మన చేతులతో మలచిన ఆ రాతి విగ్రహం కాదా? ఎదురు తిరిగే ఆంబోతుకు ముక్కుకు తాడు వేసి బసవనను చేసి ఆడిస్తున్నాం, అది మనిషిలోని తెలివికి కారణం కాదా? ప్రాణం లేని తోలు ముక్కలకు రంగులు వేసి తోలుబొమ్మలాడించి మనిషికి వినోదాన్ని కలిగిస్తున్నాం,
అది మనిషిలోని విజ్ఞానానికి చిహ్నం కాదా? ఇవన్నీ మనిషిగా మనం సాధించినప్పుడు మనలా ప్రాణం ఉండి మనలా ఆలోచించే శక్తి ఉన్న మన జాతి మనిషిలోని రాక్షసుణ్ణి మార్చలేమా? మనలో కలుపుకోలేమా? గోదావరికి వరదొస్తే భయపడి గోదావరినే పూడ్చేశామా? భూకంపంలో ప్రాణాలు పోతే భూమిని వదిలి ఆకాశంలో బ్రతుకుతున్నామా? ఈ నీలకంఠయ్య ఆ తెల్లదొరల కంటే గొప్పవాడేమీ కాదు. అహింస మరణాయుధాల కంటే మర ఫిరంగుల కంటే గొప్పదని మరోసారి నిరూపిద్దాం. నీలకంఠం, నీ పాపాలకు తీర్పు ఇవ్వడానికి ఎంతమంది వచ్చారో చూశావా? వాళ్ల చేతుల్లో ఉన్నవి మామూలు బాకులు, బరిసెలు, గండ్రగొడ్డళ్ళు కావు. ఇన్నాళ్ళు నీ మీద పెంచుకున్న కసి, పగ, ద్వేషం అవన్నీ కలిసిన మారణాయుధాలు. నీలకంఠం, గోదావరికి పొంగొచ్చినా కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవ్వరూ ఆపలేరు. కానీ వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో, ఆశతో, నీ గుండెల్లో గూడు కట్టుకున్న అహంకారాన్ని తగలబెట్టుకుని నీతికి తలవంచితే వాళ్ల కడుపు మంటలు మంగళహారతులవుతాయి. ధర్మాన్ని గౌరవిస్తే వాళ్ల చేతుల్లోని మారణాయుధాలు మంత్రపుష్పాలవుతాయి. నువ్వు మారితే నరజాతి చరిత్రకు మరో పేజీని చిరునవ్వులతో నింపుతావు. మారకపోతే వాళ్ల ఆయుధాలకు బలై నరజాతి చరిత్రకు రక్తపు మరకలతో మరో పేజీని కలుపుతావు. ఆలోచించు, దేవుడి గుడిలో దీపంగా వెలగాలనుకుంటున్నావు, శవం తలపక్క ప్రమిదలా కాలిపోవాలనుకుంటున్నావు? రేపు ఉదయంలోగా తేల్చుకో. హనుమద్దాసు, ఒకసారిలా వస్తావా? మరి అమ్మగారి అంత్యక్రియల సంగతి? అమ్మగారి కోరిక సెలవిచ్చారు పెద్దలు, మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం. ఎటు సూర్యాస్తమయం కావస్తుంది, మనం ఏం చేయదలుచుకున్నా రేపు ఉదయమే. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుతః, నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థించాలి. మృగత్వాన్ని సాధుతత్వం మట్టుపెట్టగలిగితే, దానవత్వాన్ని మానవత్వం జయించగలిగితే, బోసి నవ్వులతో ముత్యాలు కురిపించవలసిన పసిపాపలు అమానుషంగా చంపబడే తల్లిదండ్రుల వారసులుగా విషాదంలో బ్రతకనక్కర్లేదు. నూరేళ్లు నిండు ముత్తైదువులుగా ఉండవలసిన ఆడపడుచులు అక్రమంగా బలైపోయే భర్తల గుర్తుగా వైధవ్యంతో బ్రతకనక్కర్లేదు. బిడ్డల చేతుల్లో కన్ను మూయాలనుకున్న తల్లిదండ్రులు
అర్ధాయుష్గా హతమార్చబడే బిడ్డలను తలుచుకుంటూ గర్భశోకంతో బ్రతకనక్కర్లేదు. సర్వే జన సుఖినో భవంతు అన్నది నిజం చెయ్యాలంటే మానవత శృతి కావాలి, మమత పల్లవి కావాలి, శాంతి స్వరం కావాలి, సౌభ్రాతృత్వం భావం కావాలి. ఈ వైతాళిక గానానికి